subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. క్లాసెస్ బాగా లాగే జరుగుతుంది. ఓకే, సో నిన్న ఏం డిస్కస్ చేసాం? ఇంకో విషయం, క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఏంటంటే నా వే ఆఫ్ టీచింగ్, మీరు ఇంతకుముందు ఎన్నో క్లాసెస్ చూసిండచ్చు స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్, నా వే ఆఫ్ టీచింగ్ వచ్చేసి కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ ఐ నీడ్ యువర్ కంప్లీట్ కోఆపరేషన్. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఈజ్ మ్యాటర్స్. ఓకేనా? సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ వాయిస్ కొద్దిగా, ఓకే, చట్టం అంటే ఏంటి, తర్వాత ఇంకా నిన్న క్లాస్ ఏం జరిగిందంటే, సో దట్ ఐ కెన్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు ఏదన్నా ఒక డెఫినేషన్స్ గురించి మాట్లాడాం, అంటే నిర్వచనాల గురించి మాట్లాడాం. ఓకే, ఇంకా అంతే. సో నిన్న క్లాస్ని తర్వాత మీరు రివిజన్ చేశారా? రివిజన్ చేశారా? ఓకే, రివిజన్ చేసినప్పుడు నిన్న మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ నుండి గ్రూప్ వన్ మెయిన్స్కి ఏదైనా క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉందా? ఎందుకంటే రివిజన్ చేయడం అంటే ఉన్న మ్యాటర్ని మళ్ళీ చూడడం అని కాదు, మనకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటి రిజల్ట్ కావాలి. నిన్న నేను డిస్కస్ చేసిన, మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్లో మెయిన్స్లో ఒక క్వశ్చన్గా వచ్చేటటువంటి టాపిక్స్ కానీ ఏదన్నా కానీ మీరు అబ్జర్వ్ చేశారా? చెప్పండి. చట్ట నిర్వచనము, ఓకే, ఏ విధంగా, ఓకే, అంటే చట్టాల ప్రభావం సమాజం మీద ఎలా ఉంది, లేకపోతే ఇలా సమాజంని క్రమబద్ధీకరించడంలో చట్టాల పాత్ర ఏంటి, అసలు సమాజానికి చట్టం అనేది అవసరమా, లేకపోతే ఈ చట్టం ఏదైతే ఉందో సమాజం యొక్క అభ్యున్నతికి తోడ్పడిందా, ఇలాంటి పదాలే కదా వాడేది. అభ్యున్నతి పెద్ద పెద్ద పదాలు అనిపిస్తాయి, కానీ సింపుల్ ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ డెవలప్మెంట్. నిన్న అనుకున్నా, నిన్న క్లాస్లో మనం ఏంటి సతీసాగనం అనుకున్నాం, అందులో ఏంటి డెవలప్మెంటే కదా, థ్యాంక్స్ టు విలియం బెంటింగ్. అంటే మనం ఎప్పుడు కూడా మన క్లాసెస్ ఇక్కడనేసే కాదు, అది గ్రూప్ వన్ కానీ చిన్నప్పుడు కానీ పెద్దప్పుడు కానీ, ఏంటంటే మన యొక్క ఇండియన్ టీచింగ్ సిస్టంలో కొన్ని కరెక్షన్స్ అనేది జరగాలి, చాలా కరెక్షన్ జరగాలి. ఓకే, సో యాక్చువల్లీ ఐ డిడ్ మై పిహెచ్డీ ఇన్ లా. సో మేము ఎప్పుడు కూడా విశ్లేషించేటప్పుడు ఏంటంటే దాని యొక్క మూలం నుండి వెళ్ళేసి ఒక సొల్యూషన్ అనేది తీసుకుందాం. యాక్చువల్గా నేను ఈ టీచింగ్ ప్యాటర్న్ ఫాలో అవ్వడానికి కూడా ఇట్స్ కంప్లీట్లీ మై ఓన్ మౌంటైన్. నేను ఏ ట్రెడిషనల్ని ఫాలో అవ్వను. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, నా క్లాస్ మీ క్యూరియాసిటీ అనిపించాలి, మీరు నాకు క్యూరియాసిటీ అనిపించాలి. ఈ రెండు బాండింగ్ ఉంటే ఇదన్నీ ఏం అవసరం లేదు, చెట్ల కింద కూడా చదువుకోవచ్చు. శాంతినికేతన్ తెలుసా? శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టినటువంటి, ఎలా ఉంటుందో తెలుసా అది? పోనీ పూర్వంలో గురుకులాలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ఏం ఫార్మల్ అనేది ఉండదు, ఒక టైం ఉండదు, ఒక బెల్ ఉండదు, నథింగ్ బట్ ఏ నాలెడ్జ్ షేరింగ్. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎడ్యుకేషన్. అది గురువు నుండి ఇంకొకరు కావచ్చు, చిన్న వ్యక్తి నుండి పెద్ద వ్యక్తికి కావచ్చు, చూసే సమాజం కావచ్చు, యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండాలి. కానీ తర్వాత ఏమైంది, దాని యొక్క గ్రాడ్యువల్ చేంజెస్ వల్ల అలా అయిపోయింది. కానీ మనం ఎప్పుడు కూడా ఇంత కాంపిటీషన్లో మనం దాటాలంటే మనం థింక్ డిఫరెంట్గా ఉండాలి. నలుగురిలో నారాయణ అంటే ఎప్పటికీ మన జీవితాలు అలాగే ఉంటాయి. సో నిన్న చదివిన దాని నుండి మీరు ఒక క్వశ్చన్ అనేది ఫార్మాట్ చేసుకున్నారు, అంటే నిన్న మనం చదివిన దాని నుండి మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. దీన్ని మీరు రాసుకున్నారా? ఆన్సర్ ఫ్రేమింగ్కి టైం ఉంది. ఇంకోటి దీన్ని ఇంకో విధంగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ఒక టాపిక్ తీసుకున్నారు, మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం, దాన్ని కంప్లీట్గా డిస్కషన్ అయిపోయింది. ఈరోజు నేను మార్నింగ్ వస్తూనే నేను ఇమీడియట్గా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, ఒక 10 మినిట్స్లో మీరు రాసేటటువంటి ప్రిపేర్డ్గా ఉండాలి. అది ఏదైనా తప్పైనా రాగానే ఇట్స్ ఓకే, నాకు ఆ 10 మినిట్స్లో మీ ఆన్సర్ వచ్చేసి ఐ నీడ్ దట్ షీట్స్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ నేను ఎలా చెప్తున్నాను, మీరు ఏం తీసుకుంటున్నాను.
ఎందుకంటే ఏ క్లాస్ యొక్క మోటో కూడా ఏంటంటే నేను ఏ వేవ్ లెంగ్త్ నుండి ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఆ వేవ్ లెంగ్త్ కి రీచ్ అయ్యారా లేదా అనేసి ఒక స్పష్టంగా నేను ఒక విషయం చెప్పడానికి క్లాస్ కు వచ్చానంటే నేను ఏమనుకున్నాను అది మీ మైండ్ లోకి వెళ్తేనే ఆ క్లాస్ సక్సెస్ దానికి కాస్త అటు ఇటు వచ్చినా కూడా మిస్టేక్ ఎటువైపు ఉంది నేను చెప్పడమైనా తప్పు ఉండొచ్చు మీరు అర్థం చేసుకోవడమైనా తప్పు ఉండొచ్చు కాబట్టి నెక్స్ట్ క్లాసెస్ నుండి అలాంటి యాక్టివిటీస్ కూడా చేద్దాం ఒకవేళ క్లాస్ లో మనకు టైం సరిపోకపోతే నేను ఆ క్వశ్చన్ గాని లేకపోతే ఆ టాపిక్ గాని ఇస్తాను మీరు మీకున్న తర్వాత ఫ్రీ టైం లో రాసుకో నెక్స్ట్ రోజు నాకు ఆ పేపర్ అనేది ఇవ్వచ్చు ఓకేనా దాని మీద నేను కాస్త అనలైజ్ చేసి మీకు తర్వాత టిప్స్ అనేది దీని వల్ల మనకి ఏమవుతది ఈ ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టని డైరీ మనం 102 పేపర్ 102 క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేస్తూ వెళ్తాం అంటే వి కెన్ హావ్ ఎ వెరీ గ్రూప్ అబౌట్ అవర్ సబ్జెక్ట్ ఓకేనా ఇంకా మీకు నేను అడ్వాన్స్ గా ఏం చెప్తానంటే మీకు కావాల్సింటే సెక్షన్ 1 సెక్షన్ 2 రిలేటెడ్ కూడా నేను ఎప్పుడైనా క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకంటే నాకు క్వాలిటీ అండ్ పబ్యాడ్ కూడా నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ రిలేటెడ్ గా ఇచ్చేసి ఓకేనా దీనికంటే ముందు ఒక స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఓకేనా ఇది ఒక క్వశ్చన్ అయినా మీకు వచ్చింది మీరు చూసింది మీకు మీరు ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి చేయండి అంతే నాట్ అయిన ప్రాబ్లం మనం ప్రతిసారి నేర్చుకోవాలి సో నిన్న మీరు చెప్పినట్లు సమాజము చట్టం అనేటటువంటి ఒక టాపిక్ ఓరియంటెడ్గా క్వశ్చన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే మరి ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి ఇంకొక టెక్నిక్ కూడా ఫాలో అయితే బాగుంటుంది ఆ టెక్నిక్ ఏంటంటే మీ దగ్గర ఉన్న బుక్స్ కానీ లేకపోతే మీ ఓన్ మెటీరియల్ కానీ మీరు రాసేటప్పుడు ఈ సింపుల్ ఫార్ములా ఇదవండి అదేంటంటే కీవర్డ్స్ టాపిక్ ఎక్కడి నుండి నా నుంచి నేను ఏ కీవర్డ్ చెప్పాను ఏ టాపిక్ గురించి చెప్పాను వీటన్నిటి ఒక లిస్ట్ అవుట్ చేయండి ఏం రాయాల్సిన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ అనేది ఎలా రాసుకోవాలి వాట్ ఎక్స్ప్లనేషన్ ఇల్లుస్ట్రేట్ ఈ విధమైనటువంటి పదాలు మొత్తం ఒక షీట్ పెట్టుకొని రాసేసుకోండి అంటే ఈ నిన్నటి నుండి జరిగిన క్లాస్ నుండి ఏమేం వర్డ్స్ మీద మనకు గ్రిప్ అనేది తర్వాత సేమ్ ఇదేలాగా మీది సెల్ఫ్ మీకు కొన్ని కీవర్డ్స్ వస్తాయి ప్లస్ మీకు కూడా కొన్ని టాపిక్స్ అనేవి వస్తాయి నిన్న క్లాస్లో మనం కొన్ని టాపిక్స్ అనుకున్నాం ఆ టాపిక్స్ ఒకసారి చెప్పగలరా నేను చెప్పిన టాపిక్స్ విశ్వము ఓకే జీవము ఆ సిక్స్ అనుకో లే ఆ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ విశ్వము జీవము అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది గుర్తు లేకపోతే మనకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది రాదు విశ్వము జీవము తర్వాత మనం మనం తర్వాత కుటుంబం అన్నాం కుటుంబం తర్వాత సమాజం అన్నాం వీటన్నిటి మీద మతం అన్నాం వీటన్నిటి మీద మతం అన్నాం ఇంకా కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రభుత్వం అనేది కూడా వాడుకోవచ్చు యాక్చువల్ అక్కడ లూపోలు ఏంటంటే ఆ పదాలన్నిటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి పదం ఎండ్ అయ్యేది దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు విసర్గన ఏమనేది అది జీరో కాదు దాన్ని అక్షరమాల లేదు అంటారు అమ్మ హాని ఏమంటారు ఏదో అంత్యక్షర ఏదో సమయం సో వాటన్నింటినీ ఫాలో అయితే మీకు ఎండ్ ఆఫ్ ది డే అలా ఉంటాయి సో ఆ సిక్స్ టాపిక్ ఇంకా ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం నిన్న చట్టం అనగానేమి అంటే టాపిక్ ఓకే చట్టం అనేది అనుకున్నాం న్యాయం అని అనుకున్నాం ధర్మం అనేది మాట్లాడాం ఇంకా నిన్న టాపిక్ ఈయన అనుకోలేదా నిన్న రంజిత్ గొగోయ్ ఈయన అనుకున్నాం తర్వాత ప్రజెంట్ న్యాయ వ్యవస్థలో ఏంటి కేసెస్ పెండింగ్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ టాపిక్సే అంటే క్లాస్లో జరిగేటటువంటి ప్రతి డిస్కషన్లో వచ్చేటటువంటి కీవర్డ్సే నథింగ్ బట్ ఏ టాపిక్స్ అక్కడ నుండే రావచ్చు ఈరోజు పేపర్ చూసారా మీరు ఈరోజు పేపర్ చూడలేదా ఈరోజు పేపర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అనేవి ఉన్నాయి ఏమున్నాయి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టంలో మార్పులు చేశారు మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు అనేది చేశారు అంటే ఇవన్నీ ఏమవుతాయి మనకు టాపిక్స్ అనేది అవుతాయి ఈ టాపిక్స్ ఎప్పుడైతే మనకు స్ట్రెంగ్త్ పెరుగుతా వెళ్తుందో దీన్ని ఏం రాయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు దీన్ని పెట్టుకొని డైలీ మీరు అబ్జర్వ్ చేస్తామంటే మీ మైండ్లో రీక్యాపింగ్ అనేది అవుతుంది సైకాలజీ ప్రకారం మనకు తెలియని విషయం కూడా కొన్నిసార్లు మనం దాన్ని పలకడమో లేకపోతే చూడడమో జరిగితే మనకు గుర్తుండిపోతుంది సో ఇది మీరు అనేది మెయింటైన్ అలాగే మీ సెల్ఫ్ అంటే మీరు డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మార్నింగ్ నుండి నేను హైదరాబాద్కి చాలా కొత్త అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏమైపోయిందంటే సమాజంలో ఈ వ్యక్తుల సంపాదనకి జీవనాధారం కోసం జీవనోపాధి కోసం చాలా తంటాలు పడుతూ ఉన్నాం మేబీ ఇట్ మేబీ రిలేటెడ్ టు యువర్ ఎకానమీ
అంటే నేను అబ్జర్వ్ చేశాను మార్నింగ్ అంటే ప్రతి ఒక్కడు హరిబరికి ఎందుకో పరిగెత్తున్నాడు. మా ఏరియాలో అయితే అంతలే రిలాక్స్డ్ అనేది ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కడికి అదేదో వెనకలు ఎవరు తోస్తుంటే ఎలా వెళ్ళిపోతాం, అంటే బతకడం కోసం కష్టాలేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే తను వెళ్ళి ఆ వర్క్ చేయలేకపోతే తనకు పుట్టకూట నడవదేమో. నిన్న మధ్యాహ్నం క్లాస్లో మేము అనుకున్నాం ఆకలి అంటే పొట్టకొచ్చేటటువంటి ఆకలి అనేసే కాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గ్రూప్ వన్లో ఉన్నారు, మీకు కసి లేదా, మీకు ఎక్కడో రీజన్ ఉంటేనే కదా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా అనేది. ఇది కొట్టాలి, సమాజంలో ఒక ప్లేస్ అనేది తెచ్చుకోవాలనేసి మీకుంది. దాన్ని కూడా ఒక విధమైన ఆకలి అనొచ్చు, అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునేటటువంటి ఒక ఆకలి, అంటే ఒక పనిష్ యొక్క లక్ష్యాన్ని ఏదైనా దాన్నన్నింటినీ ఫ్రేమ్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఫస్ట్ డే వన్ క్లాస్ నుండి ఈ విధమైనటువంటి మనం ఇన్నోవేటివ్గా అంటే కొత్తగా ఆలోచించి వెళ్ళిపోతే వీ కెన్ ఫ్రేమ్ ఇట్. సో ఈ రోజు నుండి నిన్న టాపిక్స్ నుండి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఫోర్ పేపర్స్ అనేవి పెట్టేసుకోండి, దాని మీద అనేది ముందుకు. సో ఈరోజు మన సబ్జెక్ట్ మెయిన్లీ ఫోకస్ ఏంటంటే నిన్న మనం అనుకున్నటువంటి చట్టం నిర్వచనాల నుండి తీసుకొని ఈరోజు ముఖ్యంగా మనం డిసైడ్ చేసేది ఏంటంటే చదువుకునేది ఏంటంటే కైండ్స్ ఆఫ్ లా. కైండ్స్ ఆఫ్ లా అంటే లా ఎన్ని విధాలుగా ఉంటుంది, ఏంటి, ఎందుకోసం అనేసి. ఇది ఎందుకోసం చదువుతున్నామంటే మీకు తర్వాత వచ్చేటటువంటి సెక్షన్లో స్టార్ట్ అవుతుంది సివిల్ అండ్ క్రిమినల్ లాస్ అనేసి. సివిల్ అండ్ క్రిమినల్ లాస్ డైరెక్ట్గా మీకు ఈ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ వెళ్తే మీకు అంత అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ వర్గీకరణ అనేది అవసరం, అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ ఈరోజు క్లాస్లో మెయిన్గా మనం ఫోకస్ చేస్తాం. నిన్న మీకు రెండు గురించి మాట్లాడాము, జ్యూరిస్ స్టూడెంట్స్ అండ్ లీగల్ థియరీ మాట్లాడామా, ఐడియా ఉందా, తర్వాత మాట్లాడు. సో నేను ఈరోజు ఏమనుకుంటున్నానంటే ఈ టాపిక్ ఇక్కడే క్లియర్ చేసేసి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే కాస్త ముందుకెళ్ళాక మరి కన్ఫ్యూజన్ అయిపోతే ఇది చదివి కూడా ఇది ఉండదు. కాబట్టి ఈ క్లాస్లో ఈ రెండింటిని క్లియర్ చేసుకొని చివరిలో కైండ్స్ ఆఫ్ లాని తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యూరిస్ప్రూడెన్స్ అంటే నేను అనుకున్నాం న్యాయమీమాంస అనేసి. ఈ న్యాయమీమాంసని డెఫినేషన్ పరంగా చెప్పాలనుకుంటే ప్లీజ్ రైట్ ఇట్ డౌన్, ప్లీజ్ రైట్ ఇట్ జ్యూరిస్ప్రూడెన్స్ అని రాసేసుకోండి, జ్యూరిస్ప్రూడెన్స్ అని రాసుకోండి, పక్కన న్యాయమీమాంస అనేసి రాసుకోండి. మీరు ఇంకోటి కూడా ఈ నోట్సెస్ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఒక మంచి బుక్స్లో ఇచ్చేయండి, ఎక్కడ రఫ్ అలా ఇచ్చేయద్దండి, ఎందుకంటే బెటర్ ఇట్ వుడ్ బి బెనిఫిట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అటెంప్ట్స్ కూడా. ఓకేనా, న్యాయమీమాంస, న్యాయమీమాంస దాన్ని డెఫినేషన్ పార్ట్గా ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ పాయింట్ స్టడీ ఆఫ్ లా, స్టడీ ఆఫ్ లా. సెకండ్ పాయింట్ నాలెడ్జ్ ఆఫ్ లా. థర్డ్ పాయింట్ సైన్స్ ఆఫ్ లా అని కూడా అంటారు, కొన్ని సందర్భాల్లో ఫిలాసఫీ ఆఫ్ లా అని కూడా అంటారు. జ్యూరిస్ప్రూడెన్స్ని ఇన్ని విధాలుగా చెప్తా ఉంది, అంటే చట్టం గురించి చదువుకోవడం కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ గురించి చదువుకోవడం కానీ వాటన్నిటినీ కలిపేసి జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటాడు, లేకపోతే చట్టాల గురించి అవగాహన తెచ్చుకోవడాన్ని కూడా జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటారు. తర్వాత దాన్ని ప్రాక్టికల్ మేనర్లో, సైన్స్ అంటే పర్టికులర్ ఒక ప్రాక్టికల్ థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేసి స్టడీ చేయడానికి కూడా జ్యూరిస్ప్రూడెన్స్ అంటారు. ఫిలాసఫీ అంటే దాని వెనకాల ఉన్నటువంటి తత్వం ఏంటి అనేసి మనం తెలుసుకోవడానికి కూడా జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటారు. సో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్, మనకు హక్కులు అనేది తెలుసా? ఓకే, హక్కు అంటే ఏంటి, హక్కు అంటే ఏంటి, హక్కు అనే దానికి డెఫినేషన్ కావాలి, లేకపోతే మీ మైండ్ సెట్లో మీరేమనుకుంటున్నా అది కావాలి. హక్కు అంటే ఏంటి, మనం ఖచ్చితంగా వినియోగించుకో, ఓకే, స్వేచ్ఛగా. హక్కు అంటే దేన్ని అంటారు, ఉదాహరణ అయినా చెప్పండి, దాని ఎగ్జాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోయినా ఎగ్జాంపుల్గా దేన్ని మనం హక్కు అంటాం, ఎందుకంటే మనం ప్రతిసారి హక్కుల గురించే మాట్లాడతాం. ఓకేనా, మనం ఈరోజు బతుకుతున్న కంప్లీట్ లైఫ్ అంతా హక్కుల్లోనే ఉంది. మరి హక్కు అంటే ఏంటి, న్యాయబద్ధంగా సంక్రమించేది. ఓకే, మీకున్న వర్షన్స్లో మీకు హక్కు గురించి, అసలు ఈ హక్కు అనే పదం ఎక్కడ పుట్టిండొచ్చు,
మనం చదువుతా ఉంటాం ప్రాథమిక హక్కులని విధులని సూత్రాలనేసి అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిండొచ్చు హక్కు అనే టాపిక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిండొచ్చు ఎందుకంటే హక్కు అనే దాన్ని కూడా దాన్ని ఎంతో స్టడీ చేసి వీటిని హక్కులు అని చెప్పిన తర్వాతనే వాటన్నిటి తర్వాత మీకు మాగ్నా కార్టా తెలుసా ఎప్పుడు జరిగింది అది 1215 లో మాగ్నా కార్టా జరిగింది ఈ మాగ్నా కార్టాలో ఏమి ఇచ్చారు కొన్ని హక్కులను ఇచ్చారు ఈ హక్కుల సంబంధించి మొదటి డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చా తెలుసా ఓకే మీకు హమ్మురబి కోడ్ తెలుసా హమ్మురబి కోడ్ హమ్మురబి కోడ్ తెలియదా ఈ హమ్మురబి కోడ్ వచ్చేసి ఇదంటే మనకు ప్రస్తుతం ఉన్న చరిత్రలో దొరికేటటువంటి మొట్టమొదటి హక్కుల డాక్యుమెంట్ కానీ ఇవన్నీ ఏం జరగకముందే హమ్మురబి కోడ్ అనేసి ఒకటి ఉంది ఈ హమ్మురబి కోడ్ విషయం ఏంటంటే ఆ ఫ్యాక్ట్ చెప్తాను ఈయన ఒక పెద్ద చక్రవర్తి ఈ వ్యక్తి ఒక పెద్ద చక్రవర్తి ఆ సమయంలో ఎప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈయన ఒక దేశం మీద దండయాత్ర చేస్తాడు దేశం కాదు సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు అప్పుడు ఉన్నటువంటి పర్షియన్ బాబిలోనియా ఆ ఏరియాస్ లో ఈయన అనేది దండయాత్ర చేస్తాడు దండయాత్ర చేసి అద్భుతమైన విజయం సాధిస్తాడు అప్పటి చరిత్రలో అంటే అప్పటి చరిత్ర ఆధారాలు మనకు పూర్తిగా తెలియదు కాబట్టి అదేమంటారు రిటర్న్ హిస్టరీ కాదు కాబట్టి రిటర్న్ హిస్టరీ అంటే ఇప్పుడున్న అన్ని చరిత్రల్లో కంటే కూడా అతిపెద్ద యుద్ధంగా మరియు అత్యంత విప్లవాత్మకమైనటువంటి యుద్ధంగా దాన్ని చెప్తారన్నమాట ఇతను ఏం చేశాడు ఆ దేశాన్ని గెలిచాడు ఒకసారి మనం ఆ పరిస్థితులు ఆలోచిద్దాం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఒక రాజు ఇంకో రాజ్యాన్ని గెలిస్తే తన తర్వాత చేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ చేసేటటువంటి పనులేంటి ఏం చేస్తాడు ఒక రాజు సంపూర్ణ అధికారాన్ని తీసుకుంటాడు ఇంకా విస్తరిస్తాడు ఇంకా ఆదాయం ఫస్ట్ కొల్లగొడతాడు ఆ దేశాన్ని అప్పట్లో కొల్లగొట్టడం అనేది ముఖ్యం అంటే కొల్లగొట్టడం ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కనపడకుండా కొల్లగొడతాడు ఎలా ఆయన్ని తీసుకోవడం లేకపోతే ఆంక్షల్ని ఇదంతా ఏంటి ఈ విధమైన కొల్ల అప్పట్లో ఏం చేశాడు ఈయన కొల్లగొట్టడం విషయం పక్కన పెట్టేస్తే అప్పటి వ్యవస్థలో ఈ బానిసత్వం కానీ అవి ఉండొచ్చా 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బానిసత్వం ఇవన్నీ ఉండొచ్చా మొన్నటిదాకా ఆఫ్రికాలో ఉన్నాయి 6వ శతాబ్దంలో ఇంకా క్రూరంగం అప్పుడు ఇక్కడ ఆ దేశంలో ఈయన ఏదైతే దేశాన్ని జయించాడో అక్కడ బానిసత్వం అనేది చాలా క్రూరత్వంగా ఉండేది ఇప్పుడు మనం చూసిన మొన్నటిదాకా చూసిన నీగ్రోలు వీళ్ళకంటే కూడా ఇంకా ఘోరంగా అప్పటి బానిసత్వం అనేది ఉంది వాళ్ళని అన్ని పనులకు వాడుకునేవారు క్రూరాతి క్రూరంగా ఇంకా అప్పటి పరిస్థితులు ఏంటంటే కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టనేవారు అంతే అంత హెరాసెస్ ఈయన ఏం చేశాడంటే ఆ రాజ్యం మీద విజయం సాధిస్తూనే మొట్టమొదటి ఏం చేశాడంటే బానిసత్వాన్ని రద్దు చేశాడు బానిసత్వాన్ని రద్దు చేసే ఆ రద్దు చేసేటప్పుడు ఏమని చెప్పాడంటే ఒకటే ఒకటి మనుషులందరూ సమానం ఏ వ్యక్తికి ఎక్కువ తక్కువ అనే హక్కులు ఉండవు ఎవడు ఒకడి మీద చలాయించేటటువంటి అధికారం అనేది లేదు ఇది ప్రకృతి చెప్పినటువంటి సిద్ధాంతం నేను దాన్ని పాటిస్తున్నాను అనే చెప్తాడు దాన్నే హమ్మురబి అనే వ్యక్తి దాన్ని ఏం చేశాడు ఒక సిలిండర్ ఆకారంలో ఒక స్తూపాన్ని పెట్టాడు ఆ స్తూపం మీద అప్పుడున్న భాషలో ఈ విషయాల్ని చెక్కాడు ఏమని ఆ స్టార్ట్ కూడా ఇలాగే అవుతాం మనుషులంతా సమానులు ఎవరు ఎవరి మీద ఆధిపత్యం చేయకూడదు నా సామ్రాజ్యంలో ఇలాంటివి జరగకూడదు అనేసి చెప్తాడు కాబట్టి ఈ దీనికంటే ముందుగా జరిగిన అత్యంత ఎందుకంటే 6వ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అంటే ఇక్కడ నుండి దాదాపు 1800 సంవత్సరాల ముందే ఒక గొప్ప వ్యక్తి ఇంత గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడు ఈ రోజు కూడా మనం ఇంకా ఆ హక్కులు దొరక్క ఇచ్చేస్తున్నాం కాబట్టి దీనికంటే ముందుగా హమ్మురబి కోడ్ అనేది వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు గ్రూప్ 1 మెయిన్స్ లో రాసేటప్పుడు దీన్ని ఇంకా ఏం చేస్తారంటే నేను ఇప్పుడు మీకు క్లూస్ ఇచ్చాను కదా దీని గురించి ఇంకా స్టడీ చేయండి ఐ థింక్ ఆ కంట్రీస్ నేమ్ కూడా బాబిలోనియా అని అనుకుంటాను బాబిలోనియా సంథింగ్ దీని గురించి స్టడీ చేసి మీరు ఒక నోట్ డౌన్ చేసుకోండి అంటే హక్కుల గురించి ఎక్కడ వచ్చినా కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేసే ఎందుకంటే అందరూ మీ కాంపిటీటర్స్ అందరూ స్టార్ట్ చేసేది 1215 నుండి స్టార్ట్ చేశారు మీరు కాస్త వెనక్కి వెళ్తే వీడికి ఏదో డెప్త్ తెలుసు అనేసి అనుకుంటారు వీ విల్ హ్యావ్ ఏ దట్ అడ్వాంటేజ్ ఇన్ అవర్ క్వశ్చన్ సో ఈ విధంగా ఈ హమ్మురబి కోడ్ ద్వారా అయింది ఇదంతా మనం ఎక్కడ చదువుతామంటే ఈ సందర్భం అంతా నేను చెప్పడం ఏంటి మీరు కాంపిటేటివ్ ఇది చదవకపోవడం మెయిన్ చదవడానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ జ్యూరీ స్టూడెంట్స్ అనేది చదివేటప్పుడు ఏం చేస్తామంటే న్యాయ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి వాటిని మనం హక్కులని విధులు అనేసి అసలు ఆస్తి అంటే ఏంటి ఆస్తులు ఎన్ని రకాలు తెలుసా మీకు ఆస్తులు
ప్రాపర్టీస్ ఎన్ని రకాలు తెలుసా? స్థిరాస్తి, చరాస్తి అన్న. స్థిరాస్తి అంటే ఏంటో తెలుసా? అంటే ఏదైతే కదిలించడానికి వీలు లేకుండా వాటన్నిటిని స్థిరం అంటాం, స్థిరాస్తులు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ ఉంది, స్థిరాస్తి. చరాస్తి అంటే అంటే ఏదైతే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు తీసుకునేటటువంటి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ వాటన్నిటిని చరాస్తులు అనేసి అంటాం. అందుకోసం అనేసి మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్స్ చూసారా, మనం ఆస్తి పత్రాలు కానీ ఏదైనా రాసేటప్పుడు స్థిర మరియు చరాస్తులు అంటాం. అంటే స్థిరమైన ఆస్తులు, చర ఆస్తులు అనేసి అంటాం. ఈ డెఫినేషన్ ప్రకారం ఏంటి, అసలు ఈ ఆస్తులు అనేది ఇన్ని రకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ విషయాలన్నీ మనము ఈ జ్యూరిస్ప్రూడెన్స్ అనే దాంట్లో చదువుతాం. మనం ఈ పదాలు డైలీ వింటుంటాం, కానీ దీని యొక్క ఆరంభం అనేది ఇక్కడ నుండేది. ఇది ఈ సబ్జెక్ట్ ఎన్ని చెప్తారంటే మీరు ఈరోజు వినే ప్రతి పదం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఆ పదాలు ఏంటనేది రాసుకోండి, ఆ పదాలు ఏంటనేది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్ కమ నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ లా. అంటే ఈ జ్యూరిస్ప్రూడెన్స్లో మనం చదివేటటువంటి టాపిక్స్ 20 ఉంటాయి, అవి రాసుకోండి. అది ఫస్ట్ డెఫినేషన్ నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ లా గురించి మనం చదువుతాం. రెండవది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. తర్వాత మూడు రైట్స్ హక్కులు. మూడవ పాయింట్ రైట్స్ హక్కులు. తర్వాత ఫోర్త్ పాయింట్ డ్యూటీస్, దాని బ్రాకెట్లో ఆబ్లిగేషన్స్ అని కూడా రాసుకోవచ్చు. డ్యూటీస్ని ఆబ్లిగేషన్స్ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత ప్రివిలేజెస్, తర్వాత లిబర్టీ, తర్వాత పవర్, తర్వాత ఇమ్యూనిటీ, తర్వాత నో రైట్, తర్వాత డిసేబిలిటీ, తర్వాత లెజిస్లేషన్ బ్రాకెట్లో లా అని కూడా రాసుకోండి, లెజిస్లేషన్ ఆర్ లా. తర్వాత ఓనర్షిప్, ఓనర్షిప్ కంటే ముందు ప్రాపర్టీ అని రాసుకో, ప్రాపర్టీ బ్రాకెట్లో మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్, అంటే స్థిర మరియు చరాస్తులు అనేసి. తర్వాత ఓనర్షిప్, తర్వాత పొసెషన్ అంటే స్వాధీనం అంటారు, స్వాధీనంలో పరుచుకున్నాడా లేదా అనే దాన్ని పొసిషన్. తర్వాత పర్సన్ వ్యక్తి, ఆ పర్సన్ కూడా టూ టైప్స్ ఉంటారు. పర్సన్ బ్రాకెట్లో లీగల్ పర్సన్ అని రాసుకోండి, వ్యక్తి మరియు చట్టం దృష్టిలో వ్యక్తి అని కూడా అంటారు. తర్వాత టైటిల్స్ అంటే మామూలుగా మనకు ఆస్తి మీద ఉన్నటువంటి అధికారం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా రెవెన్యూ పాస్బుక్స్ కానీ చూసారా పల్లెటూరులో, టైటిల్ డీడ్ అని అంటాడు, పాస్బుక్స్ అంటాడు. పాస్బుక్ అనే విషయం వేరు, టైటిల్ డీడ్ అనే విషయం వేరు. ఓకేనా? నువ్వు కంప్లీట్గా కౌల్దార్ ఇవన్నీ కాకుండా ఉంటే నీకు ఇచ్చేదాన్ని టైటిల్ డీడ్ అంటాడు, అంటే నీకు దాని మీద సంపూర్ణ అధికారం ఉంది అనేసి. తర్వాత లయబిలిటీస్, చిట్ట చివరగా కైండ్స్ ఆఫ్ లా. చిట్ట చివరిగా కైండ్స్ ఆఫ్ లా అంటే ఈ జ్యూరిస్ప్రూడెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ మొత్తం పదాలు, అంటే నేను జస్ట్ మీ క్యాచి కోసం ఒక 20 చెప్పాను, మీరు ఏ పదమైనా తీసుకోండి అన్నీ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు రాసుకున్న ఏదైనా మీకు అవసరం, మీ గ్రూప్ 1 మెయిన్స్కి అవసరమైన ఏదైనా ఒక 2-3 పదాలు చెప్పండి, డిస్కస్ చేసి మిగతా నేను చెప్పేసి, మీకు ఏదైనా అందులో అవసరమయ్యేది మీ గ్రూప్ 1 మెయిన్స్కి లా కాకుండా బయట అయినా కానీ ఆ 20 టాపిక్స్లో వాటిని ఒకటి డిస్కస్ చేసి ముందుకెళ్దాం. పర్పస్ నిన్న డిస్కస్ చేసేసాం, అది
లిబర్టీ ఓకే లెజిస్లేషన్ కైండ్స్ ఆఫ్ లా మనకు నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ వరకు లిబర్టీ గురించి చదువుకున్నాం ఎందుకంటే మీకు ఈ లిబర్టీ ఎక్కడైనా టచ్ అవుతుందా లిబర్టీ యొక్క డైరెక్ట్ తెలుగు ఏమంటారు తెలుగులో లిబర్టీని ఏమంటారు స్వేచ్ఛ స్వేచ్ఛ అనే పదం ఎక్కడైనా మీరు చాలా ఇంపార్టెంట్గా చదువుతారా ఎక్కడ చదువు రాజ్యాంగంలో ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ ఉంటుంది స్వేచ్ఛ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది పీఠికలో ఉండదా లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఇలా వస్తుంది కరెక్టా అంటే ఆ ఐదు అంశాలు ఉంటాయి ఆ ఐదు అంశాలు ఏమైనా గుర్తుందా మీకు ఏవేవి లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ వర్షిప్ ఇంకోటి ఏదో ఉంది ఫైవ్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ లిబర్టీ అనే పదాన్ని యూజ్ చేశాడు ఇక్కడ యాక్చువల్గా మీరు ఎప్పుడన్నా రాజ్యాంగం యొక్క కేసెస్ కానీ ఏదన్నా చదివితే ఒక పదంలోనే ఎంతో డెప్త్ తీసుకొని వెళ్తాడు ఇక్కడ ఏమన్నాడు లిబర్టీ ఆఫ్ దీస్ ఫైవ్ థింగ్స్ అన్నాడు అంటే ఈ సంబంధించినటువంటి ఐదు విషయాల్లోనూ నీకు స్వేచ్ఛ అనేది ఇస్తున్నాను అంటాడు అంటే ఇక్కడ మొట్టమొదట స్వేచ్ఛ అంటే ఏంటి ఇక్కడ పదానికి ట్రాన్స్లేషన్ వేరు దాని డెప్త్ నేర్చుకోవడం వేరు కాబట్టి ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చి చూద్దాం అంటే ఇక్కడ ఈ ఐదు విషయాల్లో స్వేచ్ఛ అంటే ఏంటి స్వేచ్ఛ అనేది దేని చెప్తుంది మన పీఠిక చాలా కేసెస్ డిఫైన్ చేశాడు బీజో ఇమాన్యుయల్ కేసు తెలుసా మీకు బీజో ఇమాన్యుయల్ ఏమి అందులో బీజో ఇమాన్యుయల్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది వాళ్ళ పాప స్కూల్కి వెళ్తూ ఉంటుంది అక్కడ నేషనల్ ఆంతమో ఏదో చదవాలి ఇది ఉంటే మా దాంట్లో ఇది లేదు అనేసి చెప్తారు అది చాలా ఇంపార్టెంట్ బీజో ఇమాన్యుయల్ రాసుకున్నా పర్లేదు మీకు మీకు ఐడియా ఉన్నా పర్లేదు బీజో ఇమాన్యుయల్ కేస్ బీజో ఇమాన్యుయల్ కేస్ ఏంటి వాళ్ళ యొక్క వర్షిప్ గురించి చెప్తారు తర్వాత బిలీఫ్ సిస్టమ్ గురించి కూడా చెప్తారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం ఒకసారి ఖుష్బు చాలా బ్లండర్ చేసింది ఒక మీడియా కాన్ఫరెన్స్ ఏం చేసిందో తెలుసా సినిమా యాక్టర్ ఖుష్బు ఏం చెప్పింది ఐడియా లేదా పెళ్ళికి ముందే ఏం ఒక శారీరక సంబంధం అనేది తప్పు కాదో ఏదో అనేసి ఇచ్చి చెప్పింది ఇప్పుడు ఆమెను మన యొక్క సొసైటీలో ఉన్నటువంటి ఆర్డర్ని పీస్ అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేదు అనేసి పోలీసు వాళ్ళు కేసు చేయొచ్చు అలాగనే ఆమె తను చెప్పిన దాన్ని సమర్థించుకోవచ్చా ఏ విధంగా సమర్థించుకుంటుంది ఏ పాయింట్ మీద సమర్థించుకుంటుంది మాట్లాడే స్వేచ్ఛ అనేది తనకు ఉంది ఇంకోటి ఏంటి ఈ ఆలోచన విధానం అనేది కూడా ఇచ్చేయచ్చు ఎంతవరకు నీ స్వేచ్ఛ ఎంతవరకు వాడుకోవాలి సమాజం కానీ ఇంకో వ్యక్తికి కానీ హట్టు చేయనంత వరకు మా క్లాస్లో మా పిల్లలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి అది స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక కీచెన్ తీసుకొని వచ్చాను అనుకోండి ఈ క్లాస్ నేను నాకేం అలవాటు ఉందంటే ఈ కీచెన్ని ఇలా తిప్పేటటువంటి అలవాటు ఉంది నాకు ఓకేనా ఈ కీచెన్ని నేను ఎంతవరకు తిప్పచ్చు అంటే నీ ముఖానికి తగిలేంత వరకు తిప్పచ్చు అంతే కదా అక్కడ దాకా నాకు స్వేచ్ఛ ఉన్నట్టే ఎప్పుడైతే ఈ కీచెన్ నీ ముఖానికి తగులుతుందో నా స్వేచ్ఛ బంద్ అయిపోతుంది ఎందుకు నీ స్వేచ్ఛని టచ్ అవుతా ఉంది నీ స్వేచ్ఛ నువ్వు వాడుకో ఇంకొకటి టచ్ అని అంటే నువ్వు కీచెన్ తిప్పుకో వేసుకో ఏమైనా వేసుకో అన్లెస్ అని అంటే ఇంకో వ్యక్తికి ఇబ్బంది కలిగించినంత పోని ఆ విషయం మనం ఏం చేసాం ఆ కీచెన్ తీసుకొని దూరంగా ఎక్కడో విసిరాం రోడ్లో నుండి ఆ స్వేచ్ఛ నీకు ఎక్కడి వరకు ఉంటుంది ఆ రోడ్డు మీద వెళ్ళేంత వరకు ఉంటుంది ఇంకో వ్యక్తికి తగలనంత వరకు ఉంటుంది ఇంకొకరి కాంపౌండ్లోకి పోనంత వరకు ఉంటుంది అక్కడికి వెళ్తూనే ఏమవుతుంది నీ స్వేచ్ఛకు ఎండ్ అని అంటారు ఎండ్ అని అంటారు అంటే నీ స్వేచ్ఛ అనేది నీకు కంప్లీట్ స్వేచ్ఛ కూడా కాదు దాని మీద మీకు ఒక ఆర్టికల్లో చెప్తాడు మీ స్వేచ్ఛను ఎంతవరకు వాడుకోవచ్చు అంటే పీస్ అండ్ ఆర్డర్ అనేసి ఒక ఆర్టికల్ ఉంది తెలుసా మనకు ఈ 19th ఆర్టికల్లో ఆ సెక్షన్స్లో రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి దాని మీద రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి వాటిలో మనం డిస్కస్ చేస్తాం మీకు ఆ 19
క్లాస్ 1 లో వీటన్నిటిని ఇచ్చేసినప్పుడు ఏబిసిడి అనేసి ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఈ 19.2 లో ఏమొస్తాయి, మొత్తం వీటి మీద ఏమేమి ఆంక్షలు ఉన్నాయి అనేసి వస్తాయి అన్నమాట. సో అక్కడ ఈ స్వేచ్ఛను అనేది అంటారు. వీటన్నిటిని మనం ఏం డైరెక్ట్ తీసుకొని వచ్చేసి రాజ్యాంగంలో పెట్టుకున్నాం, కానీ వాటికి ఫౌండేషన్ వచ్చేసి జ్యూరిస్ప్రూడెన్స్. అందుకోసం అనేసి మీకు ఇక్కడ అంటే సిలబస్ పెట్టిన వాడు కూడా ఇంత థింక్ చేసి పెట్టాడో లేదో తెలియదు, కానీ తీసుకుంటేనేం లాంగ్ రన్లో దీన్ని మీరు ఎప్పుడైతే గ్రిప్ తీసుకుంటారో ఈ పై రెండు సెక్షన్స్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇన్ డిస్క్రిప్టివ్ మ్యాటర్. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇలాంటి మొత్తం దీన్ని రాసేసి ఇక్కడ బ్యాక్డ్రాప్ కింద తీసుకొని వచ్చారు, హి విల్ డెఫినెట్లీ ఇంప్రెస్. ఎందుకంటే మనకు డెప్త్ అనేది తెలుసు అనేసి. సో ఇలా ఆ మొత్తం విషయాల గురించి చెప్పేటటువంటి దాన్నే జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటారు. దీంట్లో మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి అవసరం ఏంటంటే ఇలా ఇన్ని అంశాల గురించి చెప్తూ చెప్తూ చట్టాలు ఎన్ని రకాలు అనే విషయం కూడా ఇది చెప్తుంది. ఈ విషయం తెలుసుకోవడం కోసం మనం ఇదంతా డిస్కస్ చేసాం. దాంతోపాటు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఈ లీగల్ థీరీ ఒక్కటి చూసుకొని మనం మన దాంట్లోకి తర్వాత ఈ లీగల్ థీరీ యొక్క మెయిన్ ఏమంటే అది రాసుకోండి. లీగల్ థీరీ అని రాసేసి అది మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టడీ ఆఫ్ హౌ లా హ్యాజ్ ఎవాల్వ్డ్ అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వై ఇట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ చేంజింగ్. అంటే లీగల్ థీరీ ఏమంటుందంటే మీకు పొలిటికల్ థీరీ తెలుసా, నిన్న నేను చెప్పాను క్లాస్లో, మరి దాని గురించి ఏమైనా స్టడీ చేశారా? పొలిటికల్ థీరీ అంటే తెలుసా మీరు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంది మీది, మీరు ఏం చేశారు? ఎంసీఏ. ఓకే, డిగ్రీలో మీరు బీఎస్సీ. ఓ, కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది, ఏం పర్లేదు, నేను కూడా బీఎస్సీ బ్యాక్గ్రౌండే, తర్వాత మనం చదువుకోవచ్చు అదే. ఈ పొలిటికల్ థీరీలో ఏం చెప్తారంటే యాక్చువల్లీ ఈ థీరీ అనే కాన్సెప్ట్ మనం ఈరోజు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కానీ, ఈరోజు చూస్తున్నటువంటి ఈ వ్యవస్థలు కానీ ఎలా డెవలప్మెంట్ అయ్యాయి. ఇప్పుడు ఈ హమ్మురబీ టైంలో ఒక విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది, మీరు ఒకసారి ఆ హిస్టరీ చదివేటప్పుడు ఏంటి, మొఘల్ ఎంపైర్లో ఒకలాగుంటుంది, పూర్వం కనిష్క దాంట్లో ఒకలాగుంటుంది, మన శ్రీకృష్ణదేవరాయ దాంట్లో ఒక లాగా ఉంటుంది. అంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేది ఫాలో అవుతూ ఎలా ఈరోజు మనకున్నటువంటి ఈ ప్రభుత్వాలు అనేది చూస్తున్నాం. ఈరోజు మనం డే టు డే లైఫ్లో ఎన్ని రకాల ప్రభుత్వాలు మనం చూస్తున్నాం, అంటే మనం వినడం కానీ చూడడం కానీ ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మనకు? ప్రజాస్వామ్యం ఇలా అంటారు, అధ్యక్ష పాలన, ఇంకా రాచరికము, సైనిక పాలన లేవా, సైనిక పాలన ఉన్నాయి, ఇంకా గుర్తించబడినటువంటి ప్రభుత్వాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయా, వాటిని ఏమీ చెప్పలేము మనం. అలాంటి అంటే కాన్ఫ్లిక్ట్ అంటారు, వాటి మధ్య ఘర్షణలే ఉన్నాయి. సో ఈరోజు మ్యాక్సిమం మనకున్న ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామికంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ మనకు ఏమున్నాయి, అధ్యక్ష అనేసి ఉన్నాయి, తర్వాత కొన్ని చోట్ల రాచరికం, ఇది క్రమాన తగ్గిపోతూ ఉంది, తర్వాత కొన్ని సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలా డెవలప్మెంట్ అయ్యాయనేసి మనకు పొలిటికల్ థీరీలో చెప్తారు. ఇక్కడ లీగల్ థీరీలో ఏం చెప్తాడంటే చట్టాలు అనేది ఈ సమాజంతో పాటు ఎలా డెవలప్మెంట్ అయ్యాయనేసి చెప్తాడు. ఆ చెప్పేటటువంటి వాటిని ఏం చెప్తాడంటే తర్వాత స్కూల్స్ అని అంటారు దాన్ని. స్కూల్స్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆలోచన అని వచ్చాయి. నిన్న మీరు రాసుకున్నారా నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్ అనేసి? మీరు రాసుకోలేదా? నాకు ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మధ్య కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరికి ఏం చెప్తాను. అవునా? ఓకే, నేను ఏదన్నా అలా యూజ్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఈ క్లాస్లో జరగకపోతే నాకు గుర్తు చేయండి, ఎందుకంటే నేను అక్కడ జరిగిపోయింది ఏమో అనుకో. యాక్చువల్లీ ఇక్కడ ఈ స్కూల్స్లో ఏమంటారంటే మీరు క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు నన్ను అడగండి, నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చాను నిన్నటి దాని మీద, అది గుర్తు చెప్పండి, నేను చెప్తాను. తెలుగు నోట్స్
అంటే చెప్పొచ్చు, నాకు తెలిసిన పదాలు చెప్పేస్తాను, నాకేం లేదు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లా నోట్సెస్ అనేసి కంప్లీట్గా మేము మొత్తం చదవడం అనేసి దాంట్లోనే చదువుతాం. ఇంకా మీకు దానికి నాకు తెలిసిన ఇప్పుడు పర్సన్ అనేసి అనుకున్నాయి, ఇప్పుడు స్థిర చరాస్తులు ఉంది, అది చెప్తా వెళ్ళచ్చు. అంటే ప్రతి పదాన్ని ఇంకా మార్చుకుంటూ వెళ్ళడం అంటే అందుకోసం అనేసి మీరు దాన్ని మరీ తర్వాతైనా నన్ను అడగండి, నాట్ అన్ ఇష్యూ, నేను చెప్తాను. ఒకటి ఏంటంటే మీకు ఈ ఒరిజినాలిటీ నేనేం చేయాలి, మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి. మీ ట్రాన్స్లేషన్ గొడవలు ఏ రేంజ్కి వెళ్ళాయో అక్కడ ఆ పదాలని నేను ఎందుకు మీకు ఆ పదాలని నేను ఎందుకు మీకు ఇస్తున్నానంటే, నా ఒరిజినాలిటీ మీ దగ్గర నోట్స్ పెట్టుకోండి అని చెప్తున్నా. దాన్ని మీరు డైరెక్ట్గా అయినా ఒక గూగుల్ ట్రాన్స్లేటర్ గూగుల్ యాప్ నుండైనా మీరు ఇచ్చేసుకుని ఆ పదాన్ని తర్వాత సర్చ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీకు మెయిన్ రీజన్ ఏంటంటే మెటీరియల్స్ లేవు, కరెక్టా? ఆ మెటీరియల్స్ గురించి కూడా మేము ఆలోచిస్తాను, మీకు ఇన్స్టాంట్ మెటీరియల్ అనేది ఇస్తాను. ఇప్పుడు నేను ఆ నోట్స్ చెప్పడం కూడా ఏంటంటే, నేను చెప్పిన మ్యాటర్ ఒక 3-4 డేస్కి మర్చిపోతారు మీరు, అది మీ మైండ్లో ఎప్పుడు ఉండాలంటే ఆ పదాలు ఉన్నాయి. ఇంకా దాన్ని ట్రాన్స్లేట్ చెప్పడం అంటే వీలైనంతగా నేను చెప్తాను, లేదు అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, అప్పుడు మీరు ట్రాన్స్లేట్ చేసేసుకో, ఓకేనా? కొన్ని పదాలు ఏమన్నా నేను తర్వాతనే ప్రొవైడ్ చేస్తాను. నిన్న చెప్పాను కదా వాట్సాప్లో నన్ను అడిగినప్పుడు నేను ట్రాన్స్లేట్ నా ఫ్రీ టైంలో నేను ఐ కెన్ ప్రొవైడ్, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఆ ఎవల్యూషన్ ఎలా జరిగిందంటే ఇన్ని విధాలుగా జరిగింది. అంటే లా అనే డెవలప్మెంట్ ఈ 6 క్లాసెస్ ప్రకారం అయింది, 6 స్కూల్స్ అంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన పోకడ, దాన్ని మనం ఈజీగా రిమెంబర్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే సింపుల్గా నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్ అనేసి రాసేసుకోండి. ఈ రెండు అవసరం లేదు, నిమోనిక్స్ అనేసి అంటారు. నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్, ఇక్కడ సార్ బదులు ఐ బదులు ఏ అని రాసుకుంటాం. అంటే ఈ స్కూల్స్ అనేవి మనకు గుర్తుండడానికి. ఇక్కడ ఫస్ట్ స్కూల్ ఏమన్నాడంటే నేచురల్ లా స్కూల్ అన్నాడు, సెకండ్ వచ్చేసి ఫిలాసాఫికల్ లా స్కూల్ అన్నాడు, థర్డ్ హిస్టారికల్ అన్నాడు, ఫోర్త్ సోషియోలాజికల్ అని అన్నాడు, తర్వాత ఎనలైటికల్ స్కూల్ అనేసి అన్నాడు. ఈ ఎనలైటికల్ స్కూల్ నిన్న ఆస్టిన్ గురించి చదువుకున్నాం కదా మనం, జాన్ ఆస్టిన్ గురించి చదువు, ఆయన ఇక్కడ వస్తారు. తర్వాత రియలిజం అనేసి అంటారు. అంటే ఈ లా యొక్క డెవలప్మెంట్ ఈ లీగల్ థియరీలో ఈ విధంగా డెవలప్మెంట్ అయిందనేసి అంటాడు. దీనికి మెయిన్ కీవర్డ్స్ వచ్చేసి ఏం లేదు, సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ చట్టాలు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయంటే ప్రకృతి నుండి స్టార్ట్ అయ్యాయనేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం తప్ప, రైటర్ తప్పు, ఈ పాయింట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిండొచ్చు, ఎవరిని చూసి మనం నేర్చుకోండి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఏ జంతువు మాంసానైనా తింటాడు, కానీ మనిషి మాంసం అయితే మ్యాక్సిమం తిండు, వాడు పశువు అయితే తింటాడు. అంటే ఈ సిద్ధాంతాలన్నీ ఏంటి, ప్రకృతిని తీసుకుంటూ ప్రకృతి నుండి మన లోపలికి వచ్చినటువంటి సిద్ధాంతాలు. ఇప్పుడు మనం ఇంకో వ్యక్తిని అనవసరంగా హాని చేయకూడదు అనేసి ప్రకృతే మనకు చెప్పింది. మనం ఫస్ట్లో అండర్స్టాండ్ చేసుకున్న ప్రతిదీ ప్రకృతి నుండే వచ్చింది. ఇంకోటి చెప్తారు, నీకు ఎంత అవసరమో అంతనే ప్రకృతిని వాడుకో అనేసి కూడా చెప్తారు. అంటే ఒకసారి ఒక కొటేషన్లో గాంధీజీ అంటాడు, నీకు అవసరాలు తీర్చడానికి ప్రకృతి కానీ ఇదంతా ఇది అవుతారు, కానీ నీ అత్యాసను ఎప్పుడూ తీర్చలేదనేసి అంటారు. ఈ కొటేషన్ ఉంది కదా, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్, గాంధీజీ చెప్పాడు. ఏంటి, నీ అవసరాన్ని తీర్చడం కోసం ఇవన్నీ ఉన్నాయి, నీ అత్యాసను ఏది కూడా తీర్చలేదు అనేసి అంటాడు. అంటే ప్రతిదీ మనకు ఆరంభం అయ్యేదంతా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటాడు, నేచర్ అంటే ప్రకృతి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రకృతి నుండి స్టార్ట్ అవుతుంది అనేసి ఎంతమంది చెప్పాడంటే, వాటిని రిమెంబర్ చేయడానికి ఏం చెప్పచ్చు అంటే ఫాస్ట్ FTPS, PIC, JVW, MRPS, ఇంతమంది చెప్పారు. ఇదేంటంటే ఫుల్లర్ అనే ఆయన చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పాడు, సోక్రేట్స్ చెప్పారు, థామస్ అక్వెన్స్ చెప్పాడు, ఫిన్నిస్ అనే ఆయన చెప్పాడు, థామస్ హాబ్స్ చెప్పాడు, ప్లాటో చెప్పాడు, స్టోయిక్ చెప్పాడు, పుఫెండ్రాఫ్ చెప్పాడు, తర్వాత ఇమ్మాన్యుయల్ కాంట్, గ్రోటియస్, JVW, జాన్ వెటల్, వోల్ఫ్, ఈ మొత్తం ఇంతమంది ఉన్నారు సిద్ధాంతకర్తలు. వీళ్ళందరూ అంటే ఫస్ట్ మన సిసిరో ఇంకా చాలా ఉన్నారు, ఉల్పెన్, ఇవన్నీ మీరు ఎక్కడ మేబీ ఈ పదాలు కొన్ని వినిండొచ్చు, అరిస్టాటిల్ కానీ ఇలాంటి పదాలు మీరు. వీళ్ళందరూ మొట్టమొదట స్టార్ట్ చేసిన ఏంటి, లా మొత్తం ఆరంభమైంది ప్రకృతి నుండి అనేసి చెప్పారు. చాలామంది ఉన్నారు ఇంకా, నేను అది ఫాస్ట్ రిమెంబరెన్స్ కోసం చెప్పాను. వీళ్ళందరూ ఏమన్నారు ఫస్ట్, ప్రతిదీ ఆరంభమైనది ప్రకృతి నుండే అనేసి అన్నారు. అది కొన్ని రోజులు అయింది. తర్వాత ఏంటి, డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయిన తర్వాత ఏంటి, అరిస్టాటిల్, ఈ సోక్రేట్స్ వీళ్ళంతా ఏంటి, తత్వశాస్త్రాన్ని డెవలప్మెంట్ అనేది చేస్తూ వచ్చారు. ఆ డెవలప్మెంట్ చేస్తూ చేస్తూ ఏమైపోయిందంటే
ప్రకృతి నుండి ఒక విషయం పక్కన పెట్టేసే ప్రకృతి టైంలో ఏమన్నాడు మోరల్స్ అండ్ ఎథిక్స్ ఏ అల్టిమేట్ అనేసి అన్నాడు ఇది మీకు పైన ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నా చూడండి మోరల్స్ ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఏది వచ్చినా కూడా మనిషి యొక్క నైతికత విలువల మీద ఆధారపడేదాన్ని దేనైనా అనేసి అంటాడు మనిషి ఉండాల్సిందే నైతిక విలువలతో ఉండాలనేసి ఈ స్కూల్ చెప్తారు తర్వాత ఫిలాసాఫికల్ లా స్కూల్కి వచ్చేటప్పుడు ఏంటంటే విషయం మీద తత్వం అనేది బోధపడడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తినాలంటే ఒక జంతువుని వేటాడాల్సింది అది ప్రకృతి ధర్మం ఇప్పుడు పులి కానీ సింహం కానీ ఉంది అవి పచ్చిగడ్డి తింటాయా దాని యొక్క అవేంటి మాంసాహారము అవి వేట చేయంది తనకు ఇది అనేది అవ్వదు అంటే ఈ తత్వాన్ని గుర్తెరగాలి అన్నాడంటే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చంపడం లేకపోతే ఒక వ్యక్తి నుండి తీసుకోవడం కూడా కరెక్టే అనేసి ఎప్పుడు చెప్పాడు ఫిలాసఫీలో చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపాడు అనుకోండి ఈ వ్యక్తికి ఏం చేయాలి చంపిన వ్యక్తికి శిక్షించాలి కానీ శిక్షించడం అంటే ఆ వ్యక్తిని శిక్షించడం అనేది ప్రకృతి ధర్మం ప్రకారం విరుద్ధం కదా కానీ ఈ వ్యక్తిని శిక్షించకపోతే ఏమవుతుంది సమాజం నేరాలు పెరిగిపోతాయి ఇంకో వ్యక్తికి భయం అనేది ఉండదు కాబట్టి అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిని శిక్షించక తప్పదు అంటారు దీన్నే తత్వం అనేసి అంటారు నువ్వు చేసిన తప్పుకి ఇంకా కొంతమంది అంటారు కంటికి కన్ను పంటికి పన్ను అదేదో ఒకటి స్లోగన్ లాగుంది చూడు తర్వాత దీంట్లోనే గాంధీజీ కూడా ఒకటి అంటారు నువ్వు పాపాన్ని ద్వేషించు పాపిని కాదు అనేసి అంటారు కరెక్టా హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అనేసి అంటారు ఇంగ్లీష్ మీరు అది కూడా ఉన్నారు సో ఈ కాన్సెప్ట్ అనేది ఫిలాసాఫికల్ లా స్కూల్లో ఆరంభమైంది దీంతో పాటు ఏంటంటే ఇక్కడ లా అనేసే కాదు సొసైటీ కూడా ఇలాగే డెవలప్మెంట్ అయింది మీరు ఒకవేళ మీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా మన సొసైటీలు కూడా ఇలాగే స్టార్ట్ అవుతా వచ్చాయి తర్వాత ఏందైంది హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అన్నాడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అంటే చరిత్రను బట్టి కాదు అంటే ఇంతకుముందు ప్రజలు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశాయనేసి ఆలోచించి తర్వాత జరిగేటటువంటి సమాజం ఉండాలనేసి హిస్టారికల్ స్కూల్లో అన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అనుకున్న ఎగ్జాంపుల్లో సతీసాగనం చూసాం ఇప్పుడేంటి సతీసాగనం అట్ ప్రజెంట్ ఏంటి అరికట్టబడి ఉందా లేదా ఓకే ఇప్పుడు సడన్గా ఒక చట్టం వచ్చేసి రేపటి నుండి సతీసాగనం స్టార్ట్ అంటే మనం ఏమంటాం తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఏ మోసం వచ్చింది నీకు చరిత్ర చూసుకో దాని నుండి నష్టాలే ఎక్కువ లాభాలు ఎక్కడున్నాయి అనేసి చెప్తాం ఈ ఫౌండేషన్ మనం ఎక్కడి నుండి తీసుకుంటాం పూర్వం ఆ స్కూల్నే మొత్తం వీళ్ళు హిస్టారికల్ స్కూల్ అనేసి తర్వాత ఏమైంది దీని నుండి కూడా డెవలప్మెంట్ అయ్యి నేచర్ కాదు తత్వం కాదు హిస్టరీ కాదు సొసైటీకి ఈరోజు ఏం అవసరం అయితే అదంతా చట్టమే అదంతా మనకు అవసరమే అనేసి వచ్చింది ఇక్కడికి వచ్చి ఆగాం మనం అంటే ఎండ్ ఆఫ్ ది డే సొసైటీ అనేది మిక్సప్ అయింది మీకు సోషియాలజీ అనే సబ్జెక్ట్ తెలుసా సోషియాలజీ ఈ సోషియాలజీ అనే సబ్జెక్టు చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఎస్పెషల్లీ మీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి గ్రూప్ వన్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఈ కాన్సెప్ట్కి మిగిన గ్రిప్ లేకపోతే చాలా చాలా కష్టం అంటే జాబ్ తీసుకోవడం అనేసి కాదు తర్వాత సొసైటీలో వెళ్ళి ఇచ్చేయడం కూడా చాలా ఇబ్బంది ఈ సోషియాలజీ కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ దీని ద్వారానే మీరు మొత్తం అనేది మెయింటైన్ చేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఒక 10 మంది పడవలో వెళ్తా ఉన్నారు 10 మంది పడవలో వెళ్తారు సడన్గా ఏమైపోయింది ఆ పడవకి ఒక చిన్న రంధ్రమో ఏదో పడింది టైటానిక్ లాగా ఆ పడవ ఏమైపోతా ఉందంటే క్రమక్రమంగా కృంగిపోతా ఉంది నీళ్ళలోకి పడిపోతా ఉంది కానీ ఒడ్డుకి కాస్త దగ్గరలోనే ఉంది కానీ ఈ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తామంటే ఈ బరువుకి ఇంకా నీళ్ళు లోపలికి వస్తూ ఉంది అప్పుడు ఆ ఒక ఓడ కెప్టెన్ ఏమని చెప్తాడంటే 10 మందిని ఇది మోయలేదు ఒడ్డుకు వెళ్ళే వరకు 5 మందిని తీసుకొని వెళ్ళగలదు అని చెప్తాడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరే ఉంటే మీరే జడ్జ్మెంట్ అంటే జడ్జ్మెంట్ అంటే జడ్జ్మెంట్ కాదు ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు ఐ నీడ్ యువర్ రెస్పాన్స్ ఇదే కావాలి మీకు మీకు ఇంక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ట్రైనింగ్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కడితే మిమ్మల్ని ముస్సోరిలో తీసుకొని పోయి ఇవే పంపుకొట్టేది ఏం చెప్పారు మీకు అంత రా మెటీరియల్ ఉంటుంది నాకు తెలిసిన ముస్సోరిలో కూడా ఉన్నారు ఏమంటే అక్కడ వీడియోస్ బయటకు రావగానే మీరు ఆ వీడియోస్ కింద చూస్తే ఇవే నా ఇక్కడ కూడా ఇంక ఇందాక ఇక్కడే ఎవరో రోడ్ మ్యాప్ ముస్సోరి అనో ఏదో నిన్న చూశాను ఇక్కడ ఏది సి
ఏదో సంథింగ్ ఆయన నేను నిన్న చూసి అది అనుకున్నా ఓకే ఇదే నమ్మ స్టోరీకి రూట్ ఉంది. అంటే ఇక్కడ కొత్తగా మీకేం చెప్పదు, మీరు ఎప్పుడో టచ్ చేసినటువంటి మ్యాటర్స్ని ఒక ఎలాబరేటివ్గా చెప్తారు. ఈ సిచ్యువేషన్లో ఐ నీడ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ చూస్తే దాంట్లో మీకు ఒక ఎథిక్స్ పేపర్ అనేసి ఉంటారు, కేస్ స్టడీ అని ఇస్తారు సెక్షన్ బిలో, ఏం చేస్తావు నువ్వు ఈ పరిస్థితుల్లో అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా మీకు చెప్పాలంటే ఫ్యూచర్లో మీరు గ్రూప్ వన్ సివిల్స్ ఆఫీసర్ అయిన తర్వాత ఒక ఫైల్ పెడతాడు ఎవడో ఒకడు, అంటే ఈ సందర్భంలో ఆన్ వీడియో కాదు నేను ఎగ్జాక్ట్ చెప్పలేను, అర్థం చేసుకోండి, ఎవడో ఒకడు ప్రజలతో మీ ముందు ఫైల్ చేస్తాడు. ఆ ఫైల్ ఏంటంటే నువ్వు సంతకం పెడతావా ఇంకోట అనేసి పెడతాడు. అప్పుడు మీరు సైన్ చేస్తారా లేకపోతే ఏదైతే ఆ నష్టానికి రెడీగా అవుతారా? ఇది చాలామంది చేశారు. ఏం చేస్తారు మీరు, దేనికైనా రెడీ అవుతారా? ఫోన్లే అందరు చేస్తా ఉన్నారు కదా, మనం కూడా చేసేద్దాం, తప్పేంటి, నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా అని అనుకుంటారు. అది చట్ట వ్యతిరేకం కాబట్టి అంత ప్రెజర్ చేస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ ఉంటే అది అయిపోతుంది. ఐఎమ్ ఆస్కింగ్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పడవ ఓడ అంటే దూరం అయిపోయింది. మీరు గ్రూప్ వన్కి వెళ్తే గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే ఇవే కదా సిచ్యువేషన్ డే టు డే. ఏం చేస్తారు, సైన్ పెడతారా లేదా? చెప్పండి, ఏం పర్లేదు. నువ్వే సుపీరియర్ ఆఫీసర్, నువ్వు సైన్ పెడితే అయిపోతావు, నువ్వే చీఫ్ సెక్రటరీ అనుకో. చిన్న ఎందుకు అలా పెద్ద పెద్ద అలా నువ్వే ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఫైల్ పెడితే ఏదో ఒకటి అవుతావు. నువ్వు సైన్ పెడతావా పెట్టవా? నీకు నష్టం జరిగే ఫైలే అది. ఈరోజు పెట్టనంటున్నావు, ఆ రోజు సీట్లోకి వెళ్ళాక పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టడం వల్లే చాలా మార్పులు జరగాలని మీరు అన్నారు చూడండి ఇంతకుముందు. ఆ మార్పులు ఎందుకు జరగడం లేదంటే అప్పుడున్న పరిస్థితి ద్వారా ఇది అవుతుంది. అక్కడ మనల్ని ఏం డామినేట్ చేస్తాయి, మనకున్న ప్రేమాభిమానాలు, మనకున్న కుటుంబం మీద అఫెక్షన్, ఇవన్నీ చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన మిస్సెస్ కానీ మన అమ్మ నాన్న కానీ చెప్తారు, ఏ నువ్వు ఒక్కడమే మొత్తం మార్చాలనుకుంటున్నావు, పెట్టేసే వాళ్ళు చూడు ఇంటి దగ్గరికి వచ్చి ఏమేం చేస్తున్నారు అనేసి చెప్తారు. అంటే ఇవన్నీ ఏంటి, ఇన్ఫ్లుయెన్సెస్. ఇక్కడ నీ రియాక్షన్ అనేది సెకండరీ, నువ్వు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఆ 10 మందిలో 5 మందిని నీకు కాపాడే అవకాశం ఉంటే నువ్వు ఏం చేస్తావు? 5 మందిని కాపాడాలా లేకపోతే 10 మంది చచ్చిపోనేనా? ఇదన్న చెప్పండి నాకు. కాపాడాలి. ఓకే, ఈ 5 మంది కాపాడాలంటే ఒక 5 మందిని తోసేయాలి. ఎవరిని తోసావు నువ్వు? అందులో వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకో, ఒక గర్భవతి ఉందనుకో, చిన్నపిల్లలు ఉన్నారనుకో, తర్వాత ఒక ఒక పర్సన్ తను సంపాదించకపోతే ఒక కుటుంబమే రోడ్డును పడి ఇలాంటివి ఉంటే ఎవరిని తోసిపడేస్తావు? వయసు అయిపోయిన వాళ్ళు తోసిపడేస్తావు. ఓకే, ఇంకా ఎవరిని కాపాడతావు? ముఖ్యంగా చిన్నపిల్లని కాపాడతాం. ఎందుకోసం? భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి. తర్వాత స్త్రీలను కాపాడతావు. ఓకే, యువకుల్ని కాపాడతావు. అంటే ఇక్కడ ఎవరికైతే ఎక్కువ లైఫ్ ముందుందో, ఎవరిలో ఇంకో లైఫ్ ఉందో, వీళ్ళందరికీ నువ్వు ప్రయారిటీ అనేది ఇస్తావు. ఇవన్నీ ఎక్కడ, సొసైటీలో నువ్వు నేర్చుకున్నట్టు. ఇలా అనేది లా అనేది జస్టిఫికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైటానిక్ మూవీ చూసారా? టైటానిక్ క్లైమాక్స్ తెలుసా ఏం జరుగుతుంది? క్లైమాక్స్లో జాక్ వచ్చేసి రోజ్ని కాపాడతాడు. కాపాడడానికి మెయిన్ రీజన్ ఏంటి? లవ్ ప్లస్ ఆమె గర్భవతిగా ఉందనేసి తెలుస్తుంది. అక్కడ దాంట్లో సీన్ ఏంటంటే తను చనిపోయినా పర్లేదు, ఈమె ఉండాలి ప్రేమతో, ఈమె అత్యంత ప్రేమతో తనకున్నటువంటి పిల్లలు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వీటన్నింటినీ అనలైజ్ చేయాలనేసి సోషాలజీ అనేది చెప్తారు. తర్వాత మధ్యలో ఒక ఎనలైటికల్ లా స్కూల్ అనేసి వచ్చింది. నిన్న కమాండ్ ఇవన్నీ అన్నాం కదా, ఈ థాట్ చెప్పింది ఇది అంత వర్కౌట్ అవ్వాల. తర్వాత రియలిస్టిక్ థాట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ థాట్, ఇది ప్లస్ ఈ రన్నింగ్ థాట్. ఈ రియలిస్టిక్ థాట్ అనేది ఏంటనేది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రియలిస్టిక్ థాట్ పక్కన రాసుకోండి. హ్యూమన్ ఫ్యాక్టర్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి లా ఇన్ యాక్షన్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అండ్ లా ఇన్ యాక్షన్. ఇప్పుడు ప్రజెంట్ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈ యొక్క నిర్ణయాలు కానీ చట్టం కానీ సొసైటీ కానీ మొత్తం అంతా ఎక్కడికి వచ్చిందంటే మనం చూసేటటువంటి దృక్పథం మరియు ఏ విధంగా అమల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్లో అనుకున్నాం బ్రెడ్ ముక్క గురించి. ఆ రోజు ఏమనుకున్నా, ఆ అబ్బాయి 3 రోజుల నుండి ఆకలితో ఉన్నాడు కాబట్టి శిక్ష వేయకూడదు అనేసి నిన్న మనం తీర్మానించుకున్నాం. అది ఎప్పుడు, వీటన్నిటిలో ఎక్కడా కూడా ప్రస్తావన అనేది రావదు. ఇక్కడ ఏంటి, ఆకలి ఈ విషయాలు మొత్తం అబ్జర్వ్ చేశారు కాబట్టి ప్రజెంట్ జడ్జ్మెంట్ సిస్టమ్ అనేది ఇలా ఉంది. జడ్జ్మెంట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయనేసి మీరు అడిగింది నిన్న,
మీ క్లాస్ కదా ఆ క్లాసా ఓకే సో ఈ విధంగా ఇన్ని విధాలుగా లీగల్ థియరీ అనేది డెవలప్మెంట్ అంటూ చేసుకొని వచ్చాడు సో ఇది కంప్లీట్గా మీకు లాలో అయితే రెండు సెమిస్టర్లు కంప్లీట్ ఇప్పుడు మీకు వాళ్ళకు రెండు ఇదొక ఆరు నెలలు ఇదొక ఆరు నెలలు ఇంకా నల్సార్ అట్లాంటి వాటిలో అయితే ఇది ఒక వన్ ఇయర్ ఇదొక వన్ ఇయర్ చెప్తారు ఇంతే ఇన్ డెప్త్ చెప్పాలి లేకపోతే బ్రీఫ్గా చెప్పాలంటే ఇదే దీని యొక్క మాట సో ఇప్పుడు నెక్స్ట్ మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ రెండింటి నుండి మనకు క్రూషియల్ ఏంటంటే కైండ్స్ ఆఫ్ లా అంటే ఇన్ని విధాలుగా ఇంత కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి లాని ఏం చేశాడంటే కొన్ని పాయింట్స్ మీద కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీద లాన్ అనేది డివైడ్ చేశాడు సార్ మరి ఈ లాని డివైడ్ చేసినది మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి అవసరమా అనేసి మీ మైండ్లో ప్రజెంట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిమ్మల్ని ఈ లా పాయింట్ ఎన్ని కేటగిరీస్లో అడిగారు మిమ్మల్ని లా మీ సిలబస్ కాపీ ఉంటే ఒకసారి చూడండి ఎన్ని కేటగిరీస్ అడిగాడు దానికంటే ముందు కూడా ఇంకా ఏదో అడిగాడు సైబర్లా అడిగాడు సివిల్ అండ్ క్రిమినల్ లా అని అడిగాడు కాన్స్టిట్యూషనల్ లా అడిగాడు అంటే లాస్ అప్రాక్సిమేట్లీ 70 to 80 ఉన్నాయి ఈవెన్ మీడియా లాస్ అని కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఛానల్లో ఉన్నది లేనట్లు ఇవన్నీ చూపిస్తారు దాన్ని డీల్ చేయడం కూడా మీడియా లాస్ అనేసి అంటారు వీటన్నిటిలో మిమ్మల్ని గ్రూప్ వన్ మెయిన్స్ ఎక్కడ దాకా అడిగాడు మెయిన్లీ క్రూషియల్లీ 5 పాయింట్స్ దగ్గర అడిగాడు ఏంటి కాన్స్టిట్యూషన్ అడిగాడు సెకండ్ వచ్చేసి సివిల్ అండ్ క్రిమినల్ అడిగాడు తర్వాత లేబర్ అడిగాడు సైబర్ అడిగాడు తర్వాత ట్యాక్స్ లాస్ గురించి అడిగాడు ఇవి మాత్రమే మనకు అవసరం కానీ వీటిని డైరెక్ట్ వెళ్తే ఈ ఫౌండేషన్స్ లేకుండా కాస్త ఎప్పుడైనా కన్ఫ్యూజన్ అవ్వచ్చు అనేసి ఇన్ని కేటగిరీస్ చేశారు కాబట్టి లాని డివైడ్ చేశాడు ఆ టాపిక్నే ఏమంటాడంటే ఆయన కైండ్స్ ఆఫ్ లా అని అంటాడు కైండ్స్ ఆఫ్ లా ఇక్కడ ఇంత టాపిక్ మీరంతా చదివారు కదా లాని ఎలా వర్గీకరణ చేసిందో ఒకసారి మీరు గెస్ చేయండి లా అనేది ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా డివైడ్ చేసిండొచ్చు ఐ నీడ్ యువర్ గెస్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ డెప్త్ అంతా ఉంది ఎన్ని విధాలుగా చేసిండొచ్చు ఎందుకు చేసిండొచ్చు అది కావాలి నాకు లా యొక్క వర్గీకరణ చట్టాల యొక్క వర్గీకరణ ఏ రకాలు ఉండొచ్చు గెస్ అయినా చేయండి పర్లేదు ఆ రకాలు ఏమి సామాజిక న్యాయం ఓకే ఆర్థిక న్యాయము అంటే చట్టాల రకాలు అడుగుతున్నాను మీరు వింటూ ఉంటారు కదా అంటే ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేటివ్ లా లేదా మీకు అది లానే కదా కాన్స్టిట్యూషనల్ లా లేదా ఉంది కదా తర్వాత ప్రాపర్టీ లా లేదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ వర్గీకరణలని అనుకోవచ్చా మనం వీటన్నింటిని ఇందాక నేను మీడియా లా అన్నా సైబర్ లా అని అన్నా వీటన్నింటినీ అనుకోవచ్చా వీటన్నింటిని వర్గీకరణ అనే అనుకోవచ్చా అనుకోవచ్చు కానీ ఈ వర్గీకరణ కంటే ముందు ఇంకో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్గీకరణ అనేది జరిగింది అది మీకు ఐడియా ఉంటే ఇవన్నీ ఎలా అయ్యాయని తెలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఫస్ట్ లాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ లా అంటాడు నేను చాలా డెప్త్ చెప్తున్నా ఐఏఎస్ స్టాండర్డ్స్ ఇది కానీ మీరు ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే మీరే ఫ్యూచర్లో ఐఏఎస్ అయినా కొట్టచ్చు ఏం పర్లేదు కాబట్టి అంత డెప్త్ నేను ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్తున్నా ఇంటర్నేషనల్ లా అని డివైడ్ చేస్తాడు తర్వాత మున్సిపల్ ఆర్ స్టేట్ లా అనేసి అంటాడు మున్సిపల్ ఆర్ స్టేట్ లా అనేసి అంటాడు ఈ మున్సిపల్ స్టేట్ అంటే మీకు తెలుసా ఆ పదాలు మున్సిపల్ అని కానీ స్టేట్ అనే పదాలు మీకు తెలుసా ఈ మున్సిపల్ లా అని కానీ స్టేట్ లా అని కానీ యాక్చువల్ మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఏదో ఈ మున్సిపాలిటీస్ ఈ పదాలు మనకి ఇస్తే దీనికి దానికి ఏం కనెక్షన్ ఏం లేదు ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో చూసే చట్టాన్ని మెయిన్గా 2 రకాలుగా ఇచ్చేస్తారు ఆ 2 రకాలు ఏంటంటే దేశాల మధ్య చట్టాలు దేశంలో చట్టాలు దేశాల మధ్య చట్టాలు దేశంలో ఉన్నటువంటి చట్టాలు
ఇప్పుడు ఈ దేశాల మధ్య చట్టాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాణిజ్య సంబంధాల కోసమో ఇంకొక సంబంధం కోసమో ఎంఓయూస్ ఇవన్నీ చేసుకుంటాం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల కోసం ఒకటి ఇవన్నీ చట్టాలు అనేసి అనొచ్చా మనం అవన్నీ చట్టాలే అవుతాయా సంతకం ఎవరు చేస్తారు మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద డీల్స్ ని మనం చూస్తూ ఉంటాం కదా డైలీ పేపర్స్ లో కానీ ఇవన్నీ చదువుతాం కదా మీకు ఎకానమీ ఇండియన్ ఎకానమీ వరకే ఉంది కదా ఈ రోజు ఇంకో ఆర్టికల్ కూడా ఇచ్చారు కదా అమెరికా మరియు చైనా మధ్య జరిగేటటువంటి దాని నుండి మనకు లాభమా నష్టమా అనేసి అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వచ్చేసి ఇండియాతో టైఅప్ అవుతున్నాయి రీసెంట్గా ఒక 10-15 రోజులు ఇరాన్ సంక్షోభం ఇవన్నీ ఏంటి దేశాల మధ్య చట్టాలని ఇచ్చేస్తారు అంటే ఈ చట్టం ఏదైతే ఉందో టూ లెవెల్స్లో తీసుకుంటారు అంటే ఇంటర్నేషనల్ లెవెల్ చట్టాలు ఒకటి అంటాడు తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు అనేసి అంటారు మనకు మీకు గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఈ జోన్ ఒకటే ఇంపార్టెంట్ కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ టూ పార్ట్స్లో డివైడ్ చేస్తాడు దాన్ని ఏమని చెప్తారంటే ప్రైవేట్ ఇంటర్నేషనల్లా సారీ పబ్లిక్ ఇంటర్నేషనల్లా ప్రైవేట్ ఇంటర్నేషనల్లా అంట అంటే ఈ దేశాల యొక్క చట్టాలు అమలయ్యేటప్పుడు రెండు దేశాల మధ్య ప్రభుత్వాల మధ్య జరిగేటటువంటి వాటన్నిటిని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటాం తర్వాత రెండో విషయంలో వచ్చేసి ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అని ఎలా అంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎక్కువగా వలస వెళ్ళేటటువంటి కంట్రీ ఏది మన భారతదేశం ఎక్కువగా వలస వెళ్ళేది అమెరికా ఇప్పుడు మనవాడు ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళారనుకో అమెరికాలో అమెరికా లేడీనో జెంటనో ఎవరెవరు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ వైవాహిక జీవితం బాగా జరిగితే పర్వాలేదు తర్వాత విడాకులని ఇవన్నీ వచ్చేస్తే ఏ చట్టాలు వాళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి వ్యక్తి ఒక వ్యక్తి భారతదేశం వ్యక్తి ఇంకో వ్యక్తి అమెరికా వ్యక్తి ఏ చట్టం వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు ఎక్కడైతే రెసిడెన్స్ పోనీ ఇద్దరు సపరేట్ అయ్యారు ఒకరేమో అమెరికాలో ఉన్నారు ఒకరేమో ఇండియాలో ఉన్నారు అనుకో కొద్ది లాస్ అనేది ఉంటాయి దట్టు అవి ఎలా అప్లికబుల్ అవుతాయి అనేసి చెప్పడమే ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అన్నమాట ఆ డెప్తే మనకేమవసరం లేదు అంటే ఇక్కడ వచ్చేసి దేశాల మధ్య జరిగేదాన్ని పబ్లిక్ అని అంటాడు ప్రైవేట్ అంటే ఏంటంటే వాళ్ళ సొంత విషయాల్లో జరిగేదాన్ని ఇవన్నీ ఏంటి మ్యారేజెస్ దత్తత మరియు వాళ్ళ యొక్క ఆస్తి పంపకాలు మీకు ఆర్సెనల్ మిట్టల్ తెలుసా మిట్టల్ గ్రూప్ ఎక్కడ ఉండేది మెయిన్ మిట్టల్ వాళ్ళు ఉండేది ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ లండన్లో ఉంది వాళ్ళ యొక్క అసెట్స్ ఇక్కడ ఉన్నాయి ప్లస్ కొద్ది మంది ఇక్కడ ఉన్నారు తర్వాత మీకు వేదాంత తెలుసా వేదాంత ఏమి అది ఇండస్ట్రీ ఉంది ఖనిజాల మీద ఎక్కువ ఇచ్చేస్తారు వాళ్ళు మెయిన్లీ డిపెండ్ వచ్చేసి యుఎస్లో ఉన్నారు ఆస్తులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనం అందరూ హాట్ టాపిక్ విజయ్ మాల్యా సార్ అక్కడ ఉన్నాడు ఆస్తులు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ డీల్ అయ్యేదంతా వచ్చేసి ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఇది సో మనకి ఇక్కడ మన గ్రూప్ వన్ పర్స్పెక్టివ్ ఇది వచ్చేసి సివిల్స్ పర్స్పెక్టివ్ మన గ్రూప్ వన్ పర్స్పెక్టివ్లు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేశంలో చట్టాలు అనుకున్నాం ఈ దేశంలో చట్టాన్ని కూడా రెండు విధాలుగా వర్గీకరించాడు ఆ వర్గీకరణ చాలా సింపుల్ ఇక్కడ కూడా ఏమన్నాడంటే పబ్లిక్ లాస్ ప్రైవేట్ లాస్ అన్నాడు అంతే సింపుల్ పబ్లిక్ లాస్ ప్రైవేట్ లాస్ ఈ పబ్లిక్ లాస్ అంటే ఏం లేదు మనకు ప్రభుత్వం మధ్య జరిగే ప్రతి లా అని పబ్లిక్ లా అనేసి డివైడ్ చేసేసాడు ప్రైవేట్ లా ఏంటి నీ ఇద్దరి మధ్య లేకపోతే మన ముగ్గురి మధ్య జరిగే వీటన్నింటిని ప్రైవేట్ లాస్ అనేసి అన్నాడు ఇదే సింపుల్ డెఫ్ ఇక్కడ ఏం చెప్పాడు అదే చెప్పాడు ఇక్కడ పబ్లిక్ లాకి ఏం ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు ప్రైవేట్ లాకి ఏం ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు కాస్త చెప్పండి మీకు తెలిసిన లాస్లో పబ్లిక్ లా అని దేన్ని అంటారు ఎగ్జాంపుల్ నాకు ఆ లా పేర్లే కావాలి నాకు ఇది తెలిస్తే ఇంకా చాలా ఈజీగా పబ్లిక్ లా అంటే మనకు ప్రభుత్వం మధ్య ఉండేటటువంటి చట్టాలని ఏమని చెప్పచ్చు ఎగ్జాంపుల్ కదా ఎలాని పోనీ ఈ ఐదిట్లోనే ఏవి పబ్లిక్ అవుతాయి ఏవి ప్రైవేట్ అవుతాయి చెప్పండి అన్నీ పబ్లిక్ అవుతాయి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏమవుతుంది చెప్పండి పబ్లిక్ లా ఇది పబ్లిక్ లా సివిల్ అండ్ క్రిమినల్ లా సివిల్ అండ్ క్రిమినల్ రెండు ఉన్నాయి అక్కడ పదం అందులో ప్రైవేట్ ఏదో ఉండొచ్చు పబ్లిక్ ఏదో ఉండొచ్చు సివిల్ ప్రైవేట్ క్రిమినల్
పబ్లిక్ ఉంటది ఎందుకంటే సమాజం మొత్తం మీద మనం తప్పు చేస్తున్నామంటే ఇక్కడ క్రిమినల్ వచ్చేసి పబ్లిక్ అయిపోతది సివిల్ వచ్చేసి ప్రైవేట్ లా అనేది అవుతది లేబర్ లా ఎలా ప్రైవేట్ ఎలా అవుతది సమస్తల మధ్య వ్యక్తుల మధ్య సమస్త అంటే కూడా యాక్చువల్ మీ జూరిస్ప్రూడెన్స్ లో లీగల్ పర్సన్ అనేసి ఒకటి ఉన్నాం లీగల్ పర్సన్ అంటే ఏంటంటే ఆ వ్యక్తి అసలు ఆ వ్యక్తి అనేవాడే ఉన్నాడు కానీ వాడు చట్టం దృష్టిలో మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కౌటిల్య ఐఏఎస్ అకాడమీ ఇది ఏదైనా తప్పు చేసింది అనుకోండి ఒక కేసు ఫైల్ చేశాం అనుకోండి ఇదేంటి ఇది ఒక సంస్థ మీద కేసు ఇతను కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది ఎవరు కృష్ణ రావచ్చు నేను రావచ్చు ఎవరైనా రావచ్చు అంటే ఈ సంస్థకి ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఐఎల్ తెలుసా ఆర్ఐఎల్ అంటే ఆర్ఐఎల్ కంపెనీ ఆర్ఐఎల్ అంటే ఏంటంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీద ఒక కేసు ఫైల్ చేస్తే ఎవరి మీద చేసినట్టు సంస్థ మీద చేసినట్టు అది ముఖేష్ అంబానీ రావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఎవరైతే జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరు తీసుకుంటే వాళ్ళు రావచ్చు అంటే ఆ వ్యక్తి అవ్వచ్చు సంస్థలు అవ్వచ్చు కాబట్టి ఇది ఏమవుతుంది ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అయిపోతుంది ఎందుకు వర్కర్స్ దాని మధ్య అంటే కొన్ని సందర్భాల్లో ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి వచ్చాయనుకోండి అది కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కాబట్టి ఇది కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు బట్ మనకు ఓవరాల్ గా ఇది ప్రైవేట్ లాగానే కన్సిడర్ అనేది చేస్తాం నెక్స్ట్ సైబర్ లా సైబర్ లా ఎలా సమాజం మీదే ఉంటుంది ఓకే అంటే సైబర్ లా కూడా అది కూడా యాక్చువల్ క్రిమినల్ లానే ఏమంటే సైబర్ మనం కంప్యూటర్ గాని మొబైల్ మీద గాని చేసేదాన్ని అంటాం కాబట్టి దీన్ని కూడా పబ్లిక్ లా అంటాం మరి ట్యాక్స్ లా ఎలా ట్యాక్స్ ఎవరికి కడతాం గవర్నమెంట్ కి కడతాం కాబట్టి దీన్ని కూడా పబ్లిక్ లా అనేసి అంటాం ఇవి మనకున్న ఈ ఫైవ్ టాపిక్స్ లో ఇవి అనేది ఇన్ని విధాలుగా అంటే మనకి మాక్సిమం ఏమున్నాయి పబ్లిక్ 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 అనేసి ఉంది ఇవన్నీ ఎక్కడ బెనిఫిట్ అవుతాయంటే మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ చదివేటప్పుడు దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చేది అక్కడ ఏదన్నా కాస్త టచ్ అయ్యే టాపిక్ వస్తే ఇదంతా మీరు లాక్కొని వెళ్ళి రాయొచ్చు ఇదంతా ఎప్పుడు రాయొచ్చు అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తూ ఉంటాం కదా రాసేటప్పుడు కొన్నిసార్లు మైండ్ బ్లాంక్ అవుతుంది అలాగే నా టైం వేస్ట్ అనేది చేయకూడదు అట్లాంటప్పుడు ఒక రెండు లైన్ నువ్వు వాడుకోవచ్చు అంటే వేరే కంటెంట్ మైండ్లో రన్ అవుతా ఉంటుంది అక్కడ కంటెంట్ అర్థమవుతుంది కానీ పెన్ అయితే ఆగకూడదు డిస్క్రిప్టివ్ పేపర్లో ఒక్కటే ఒక పాయింట్ చూడు మైండ్ కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా పెన్ అనేది ఆగకూడదు ఎందుకంటే అక్కడ మ్యాటర్ కంటిన్యూస్ ఫ్లో ఉంటేనే నీ మైండ్ అనేది ఒకసారి నువ్వు హ్యాంగ్ ఓవర్ చేసి ఒకసారి చుట్టూ ఉన్న వాళ్ళని చూసావనుకో ఇంకా నేను పేపర్ అయిపోయినట్లే మిగతా వాళ్ళు చాలా బాగా రాస్తూ ఉంటారు అది కూడా మనం చూసినప్పుడు ఇంకా బాగా రాస్తూ ఉంటాం మనకు టెన్షన్ వచ్చేలాగా రాస్తూ ఉంటాం ఎప్పుడైనా మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చూసారా మనకి ఏదైనా క్వశ్చన్ అర్థం కానప్పుడు చూసి అందరూ అసలు వాడు నైట్ క్వశ్చన్ పేపర్ చూసే వచ్చాడు అన్నట్లు దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సైకాలజీ కాబట్టి మీరు ఎప్పుడన్నా కాస్త అంటే ఎప్పుడన్నా కాస్త సోది జంప్ అప్ చేయాలన్నా కూడా చేయొచ్చు ఇవన్నీ ఏంటి రా మెటీరియల్ని వాడుకోరు సో ఈ విధంగా ఇది అన్నాడు సో మనకి ఇంకా క్లారిఫికేషన్ కోసము పబ్లిక్ లాకి ప్రైవేట్ లాకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని రాసేసుకోండి ఓకేనా ప్రైవేట్ లా కింద పబ్లిక్ లా కింద రాసేసుకోండి కాన్స్టిట్యూషనల్ లా సిఓఏ అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ వస్తే సిఓఏ అని రాసుకోండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది తర్వాత అడ్మినిస్ట్రేషన్ లా అంటారు దాన్ని క్రిమినల్ లా దాని కిందనే వస్తుంది ఇవన్నీ వస్తాయి తర్వాత ప్రైవేట్ లాస్ ప్రైవేట్ లాస్లో ఏమొస్తాయంటే పర్సనల్ లాస్ వస్తాయి పర్సనల్ లాస్ అంటే మనం మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతా ప్రైవేట్ ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రన్ అవుతుంది కాబట్టి తర్వాత సెకండ్ ప్రాపర్టీ లాస్ మొత్తం వచ్చేసి ప్రైవేట్ లాస్ కిందనే వస్తాయి తర్వాత కాంట్రాక్ట్స్ అంటే నిన్న మీరు అప్పు ఇవన్నీ అన్నారు చూడండి ఇవన్నీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి డబ్బు ఇవ్వడం కానీ ఇవన్నీ వచ్చేస్తాయి తర్వాత లా ఆఫ్ టార్ట్స్ అనేసి అంటారు ఇది జస్ట్ రాసుకోండి యాక్చువల్లీ ప్యూర్ లీగల్ కాన్సెప్ట్ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తాను అయిందా వచ్చారా ఆహా ఉన్నారా అడగొచ్చు ఓకే సో ఇది మెయిన్లీ కైండ్స్ ఆఫ్ లా
తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం ఫోకస్ చేయడం ఏంటంటే ప్యూర్లీ ఇంకా మనం మన లాలోకి ఎంటర్ అవుతాం నెక్స్ట్ క్లాస్లో ఏముంటదంటే సివిల్ అండ్ క్రిమినల్ లా గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక వైపు ప్రైవేట్ ఇంకో వైపు పబ్లిక్ లా గురించి మాట్లాడుకుందాం దట్ ఇది మీకు వన్ ఆఫ్ ది ఫౌండేషనల్ గా కూడా ఉంటుంది కాబట్టి దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కస్ చేస్తాం నేను క్వశ్చన్స్ అన్నాను చూడండి క్వశ్చన్స్ ఆ రాసేసుకోండి నిన్నటి క్లాస్ మీద క్వశ్చన్స్ ఫస్ట్ నేను ఏంటంటే నిన్న ఇందాక చెప్పాను చూడండి కీవర్డ్స్ టాపిక్స్ టైప్ అనేది ఇచ్చేసుకోండి కీవర్డ్స్ కాదు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అంటే నిన్న చదివిన దాని మీద మనకి ఏం స్కోప్ ఉంటుందంటే ఆ వర్డ్స్ రాసుకోండి వాల్యూ వాల్యూ నెక్స్ట్ స్కోప్ స్కోప్ వీటన్నిటికీ ఏమొస్తుందంటే వాల్యూ అండ్ స్కోప్ ఆఫ్ లా అని అడుగుతాడు ఆఫ్ లా అనేది మిక్స్ అవుతుంది అన్నిటికీ నేను ఆ వర్డ్ ఒక్కటి చెప్తున్నాను అంటే లా యొక్క స్కోప్ ఏంటి సొసైటీ యొక్క డెవలప్మెంట్లో అనేది వస్తాయి ఎందుకంటే నిన్న క్లాస్ మెయిన్లీ మన లా మీదనే జరిగింది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నాను తర్వాత పర్పస్ అండ్ ఫంక్షన్ పర్పస్ అండ్ ఫంక్షన్ అంటే సమాజంలో దాని యొక్క పర్పస్ ఏంటి అది ఎలా ఫంక్షనింగ్ అవుతా ఉంది అది డెవలప్మెంట్కి దోహదపడతా ఉందా లేకపోతే మనకేమన్నా ఇంకా వెనక్కి లాగుతా ఉందా ఈ విధంగా అడగచ్చు అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఏదో మీకు ఫార్మాలిటీగా 3-4 క్వశ్చన్స్ చెప్పేసి వెళ్ళిపోవడం అని కాదు నేను మీకు క్లియర్గా కీవర్డ్స్ ఒకవైపు టాపిక్స్ ఒకవైపు చెప్తాను ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెటర్ అయితే నేను కాదు కదా వాడి మూడ్ని బట్టి ఆ రెండు మిక్స్ చేస్తాడు నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే కీవర్డ్స్ ఒకవైపు రాసేసుకోండి టాపిక్ ఒకవైపు రాసుకోండి టాపిక్ కంటెంట్ రా మెటీరియల్ మన మైండ్లో ఉండాలి కీవర్డ్ వాడిస్తాడు వాడు ఏది ఇస్తే దాని ప్రకారంగా రాయాలి అంతే వేరే వేరే దాంట్లో ఏం ఎగ్జామ్స్ లేవు మీకు ఒక్కటే ఒక కండిషన్ ఏంటంటే టాపిక్ గురించి చాలా బాగా చదువుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లాలో మొత్తం మన క్లాస్ మొత్తం చదువుకోలేకపోయాం అది సమాజం మీద ఇంపాక్ట్ ఏంటి అనేసి జనరల్ పేపర్స్లో ఎడిటోరియల్స్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ యాక్ట్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు అసలు ఏంటి సమాజం ఇలా ఉందనేసి తెచ్చాడు అసలు ఆ ఎడిటోరియల్ని కట్ చేసుకొని కూడా మీరు దింపి పడేయచ్చు ఒక క్వశ్చన్గా ఎప్పుడు కీవర్డ్ని ఎప్పుడు ఆలోచించదు రా మెటీరియల్ ఒక్కటి నీ మైండ్లో పెట్టుకో కీవర్డ్ అతనిస్తాడు అతని మైండ్ సెట్ని ఆ రోజు ఎగ్జామ్లో ఎగ్జామిన్ చేయొచ్చు కానీ దాంట్లో మనం చేయాల్సింది ఏమంటే ఒకే ఒక టాపిక్ని ఎన్ని కోణాల్లో నువ్వు రాయగలవో నీకు నువ్వు టెస్ట్ చేసుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లా ఉంది దాని స్కోప్ ఏంటి అంటాడు ఫంక్షనింగ్ ఏంటి అంటాడు క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటాడు అంటే ఒకే రా మెటీరియల్ నువ్వు ఎన్ని విధాలుగా రాయగలవో నీకు నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత నీకున్న ఫ్రీ టైంలో పీస్ ఆఫ్ మైండ్లో కూర్చొని ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఎగ్జామ్లో 10 మినిట్సా 12 మినిట్సా మీరు ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఆ 10-12 మినిట్స్ కంటే ఎక్కువ రాయకండి ఒక లైన్ రాసినా చాలు మీరు టైం ఇప్పటి నుండే పాటిస్తే ఆరో స్పీడప్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు రాసేటప్పుడు సార్ చెప్పారు కదా అనేసి ఎక్కువ రాసుకొని రావాల్సిన అవసరం మీ 10 మినిట్స్లో నీ మైండ్ ఏం రన్ అయింది మీరు ఒకసారి నేను ఎప్పుడన్నా సివిల్స్ టాపర్స్ కానీ ఎవరన్నా అడిగితే ఒక్కొక్క క్వశ్చన్కి 4 లైన్స్ రాసిన మహాన్ బాల్ కూడా ఉన్నారు వాళ్ళు టాపర్స్ కూడా అయ్యారు అక్కడ ఆ 4 లైన్స్ ఎలా ఉంటాయంటే బుల్లెట్స్ లాగా ఉంటాయి ఆ ఎవాల్యుయేట్ చేసే పర్సన్కి ఏం మాట్లాడేదే ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గాంధీజీది అనుకున్నాం ఏంటి నీకు ఈ ప్రకృతి కానీ ఏదైనా నీ ఆశని తీరుస్తా నీ అత్యాసం తీర్చదంటే నువ్వు ఎన్ని పేరాలు రాస్తేనేమో అంత పెద్ద పదం వస్తుంది ఒక కొటేషన్ నిన్నంత ఇంకోటి మన లా గురించి మాట్లాడేటప్పుడు పాపాన్ని ద్వేషించు పాపిని కాదు అయిపో సింపుల్ ఇంకా దానికంటే ఇంకా నువ్వు కింద ఏం రాసినా కూడా ఆ వ్యక్తి కరెక్షన్ చేసే వ్యక్తి పైననే చూస్తాడు అంటే నీ మైండ్లో ఏం థాట్ అలాంటి క్యాచీ వర్డ్స్ని ఇచ్చాను ఇంకోటి కూడా ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్ అంటే పేరాలు రాయడానికి ట్రై చేయకండి బుల్లెట్ పాయింట్స్ కీ హైలైట్స్ వీటిని ఇచ్చేయడానికి చూడండి ఎందుకంటే మనకు నార్మల్గా సైకాలజీ మీరు కూడా బుక్స్ చదివేటప్పుడు పేర పెద్దగా ఉన్నా కానీ లేకపోతే చాలా లాంగిష్గా ఉన్నా కానీ మనం చదవం స్కిమ్మింగ్ చేస్తాం అంటే దాంట్లో కీవర్డ్స్ లేదు అదే ఎక్కడైనా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు ప్రతి పాయింట్ని చదువుతాం అంటే అది మన హ్యూమన్ సైకాలజీ ఆ విధంగా ప్రజెంట్ చేయడానికి ఇచ్చాము తర్వాత దీంట్లో థర్డ్ వచ్చేసి నిన్న మనం డెఫినేషన్స్ 4 డెఫినేషన్స్ అనుకున్నాం కదా దాంట్లో ఎలా అడగచ్చు అంటే నిన్న నేను చెప్పిన 4 డెఫినేషన్స్లో అయినా అడగచ్చు అతను ఏదన్నా డెఫినేషన్ ఇచ్చుకోవాలి అది లా డెఫినేషనే ఉంటుంది ఆ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఒక డెఫినేషన్ ఇస్తాడు దీని గురించి డిస్కస్ అనో ఇజ్ ఇట్ ట్రూ అనో ఎక్స్ప్లెయిన్ అనో వాడి మూడ్ని బట్టి పదం ఇస్తాడు వాడికి కూడా తెలియదు దాంట్లో ఏం ఆన్సర్ నువ్వు రాస్తే తను ఇంప్రెస్ అవుతాడు ఈ డెఫినేషన్ పార్ట్లో ఏదైనా రావచ్చు నిన్న నేను స్టడీ చేస్తామంటే ఒక డెఫినేషన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అది రాసుకోండి లా ఈజ్ అనే కోర్టులో ఉంటుంది లా ఈజ్ అనే
adjustment of conflicting interest. తర్వాత ఇంకొకటి కోట్ నేచర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లా ఇన్ సొసైటీ ఆర్ మోడర్న్ సొసైటీ ఏదైనా అడగచ్చు తన మైండ్ సెట్ గురించి ఏన్సియంట్ సొసైటీ అనైనా అడగచ్చు అంటే సొసైటీని అతను వర్గీకరించుకోవచ్చు అంటే పాతకాలంలో ఎలా ఉంది లేకపోతే ఆ మధ్యకాలంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి ఫ్యూచర్ అయినా అడగచ్చు ఆయన మూడ్ని బట్టి ఇది అనేది తర్వాత ఇంకొకటి కాంట్రిబ్యూషన్ ఆఫ్ లా టు ద సొసైటీ ఇక్కడ కూడా ఏదైనా అడగచ్చు పాజిటివ్గా ఎలా కాంట్రిబ్యూట్ చేసింది నెగిటివ్గా ఎలా కాంట్రిబ్యూట్ చేసింది లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా కాంట్రిబ్యూట్ చేసింది అనేసి అడగచ్చు ఇందులో ఏంటంటే ఇన్ని నేను క్వశ్చన్స్ చెప్పాను కదా టుమారోకి నాకు మీ నుండి ఐ నీడ్ వన్ ఆన్సర్ ఏదో ఒకటి దాంట్లో చూస్ చేసుకొని చెప్పండి నాకు రేపు కావాలి మీ నుండి ఏం చేస్తారు అదొక్కటి చెప్పేస్తే క్లాస్ వైండప్ చేద్దాం మీ పర్సనల్ చాయిస్ బట్ ఆ రూల్స్ అయితే మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనుకోండి 10 మినిట్స్లోనే రాయాలి మీకు ఏ వస్తే అది రాయండి ఏం పర్వాలేదు